బడి చదువుల గుడి అని పాఠశాలకు వచ్చేటువంటి పిల్లలు పరిశుభ్రదయాలు స్వేచ్ఛగా కల్మషం లేకుండా వారి యొక్క ఆలోచనలను పంచుకుంటారని, వారి యొక్క జీవితాలకు రంగుల హరివిలు కలర్ఫుల్ లైఫ్ చేయటకు ఈ హరివిలు కార్యక్రమం మొదలు కాబోతుందని వివరించడం జరిగింది. తదుపరి డిఆర్పి లక్ష్మణరావు గారు మాట్లాడుతూ అరవిల్లు శిక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలను వివరించడం జరిగింది. అందులో భాగంగా విలువల గురించి లక్ష్మణరావు గారు నిజ జీవిత ఉదాహరణలతో, కథలతో, సినిమాలకు సంబంధించిన విషయాలతో ఎంతో అర్థవంతంగా వివరించడం జరిగింది. ప్రతిరోజు మొదటి అరగంట తరగతి గది ప్రారంభంలో ఈ అరవిల్లు కార్యక్రమం కేటాయించవలసిందిగా చెప్పడం జరిగింది. సోమవారం రోజు మానసిక సంసిద్ధత, మంగళ బుధవారం రోజు కథలు, గురు శుక్రవారం రోజు కృత్యాలు, శనివారం రోజు భావోద్వేగ వికాసానికి సంబంధించిన అంశాలను నిర్వహించాలని చెప్పడం జరిగింది. తదుపరి లక్ష్మణరావు గారు మాట్లాడుతూ అరవిల్లు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమైనటువంటి పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించడానికి ఉద్దేశించిన కథల గురించి చెబుతూ బాహుబలి సినిమా తీసినటువంటి రాజమౌళికి ఉన్నటువంటి సృజనాత్మకత, ఆయన చిన్నతనంలో విన్నటువంటి కథలు, చందమామ కథలు, పంచతంత్ర కథలు మొదలగునవి చదవటం వలన వినటం ద్వారా వచ్చాయని చెప్పటం జరిగింది. అదేవిధంగా మాడ్యూల్స్ 7 నెలలకు సంబంధించినవి మొత్తం షెడ్యూల్స్ పూర్తిగా సిద్ధంగా ఉన్నట్టు తెలిపినారు. తదుపరి ఒక పీపీటీని ప్రజెంట్ చేశారు. అంశరూప నావలో పిల్లలు ఆనందంగా ప్రయాణిస్తున్నటువంటి ఒక సన్నివేశాన్ని చూపించి శిక్షణార్థుల ప్రతిస్పందనను కోరగా వారు చాట్ బాక్స్ ద్వారా హ్యాపీ, లవ్, బాహుబలి హంస, యూనిటీ అని చాట్ బాక్స్ రెస్పాన్సెస్ చేశారు చాలా చక్కగా. తదుపరి విలువలతో కూడినటువంటి కథలు చెప్పడం ద్వారా పిల్లలు రెక్కలు విప్పి కదులుతారని తెలిపినారు. అదేవిధంగా విలువలు 7 రకాలని వాటిని సప్తవర్ణాలుగా అభివర్ణించారు. ప్రతి విలువకు 4 డైమెన్షన్స్ ఉంటాయని, అవి స్వీయ, కుటుంబ, సమాజం, పరిసరాలని తెలియజేశారు. విలువలకు సంబంధించినటువంటి పీపీటీని ప్రదర్శిస్తూ మొదటి విలువగా చెప్పుకునే ప్రేమ, కరుణ అనే దాంట్లో అందరూ బాగుండాలి, అందులో మేముండాలనేటువంటి కాన్సెప్టును విద్యార్థులకు తెలియజేయాలని, గౌరవం అనే విలువలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైనటువంటి హోదా ఉంటుందని, ప్రొఫెషనల్గా వారికి ఆ గౌరవాన్ని వారి యొక్క ప్రొఫెషన్ను గౌరవించాలని తెలిపినారు. అదేవిధంగా కృతజ్ఞతకు సంబంధించి ఠాగూర్ మూవీలో ఉన్నటువంటి డైలాగును ఉదహరిస్తూ ఒకరు మరో ఇద్దరికి సహాయం చేసేలా ప్రోత్సహించాలని తెలియజేశారు. అదేవిధంగా ఐక్యత అనే మరో విలువను గురించి వివరిస్తూ సమాజ శ్రేయస్సే కుటుంబ శ్రేయస్సు అని తెలియజేశారు. అదేవిధంగా మరో విలువను గురించి వివరిస్తూ ధైర్యం అనేటువంటి విలువను తెలియజేస్తూ నేడు కరోనా భయంతో ఎక్కువగా చనిపోతున్నారు, ధైర్యంగా ఉండాలి, ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఎదుర్కోవాలని తెలియజేశారు. అదేవిధంగా ఈ ధైర్యానికి సంబంధించి మరియు విలువలకు సంబంధించినటువంటి అంశాలను కలిగి ఉన్నటువంటి 2 కథలను కూడా వారు చాలా చక్కగా మంచి భాష్యంతో వివరించడం జరిగింది. ఒక రాజ్యంలో రాజుగారు అతి కఠినమైనటువంటి శిక్షలు ఇస్తున్నా కానీ క్రైమ్ రేటు తగ్గటం లేదు, మరి ఇది ఎక్కడ జరుగుతుంది అనేది దాని మీద ఒక చర్చాగోష్ఠి చేసి ఆ రాజు, రాజ్యం, శిక్షలు అనే దాన్ని మొత్తం ఉండే విధంగా ఒక కథను, కథా సన్నివేశాన్ని శిక్షణార్థులకు వివరించడం జరిగింది. తదుపరి ఎలుకపాము అనే ఒక కథను చాలా చక్కగా, ఎలుకపాము 2 వైరుపక్షాలు అయినప్పటికీ అవి 2 స్నేహంగా ఉండటం, వారు ఒక సెటిల్మెంట్ ద్వారా అంటే ఎలక గరిస్తే పాము కనపడటం, పాము గరిస్తే ఎలక కనపడటం అనేటువంటి ఒక సన్నివేశాన్ని ఉంచి ఒక మంచి కథను రక్తి కట్టించి చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు
తన యొక్క నిజ జీవితంలో చిన్ననాడు నేర్చుకున్నటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ఒక కథను కూడా స్మరణకు తెచ్చుకొని శ్మశాన వాటికలో దయ్యాలు ఉండవు అనేటువంటి కాన్సెప్టును తెలియజేసేటువంటి కథని శిక్షణార్థులకు తెలియజేయటం జరిగింది. ఈ కథలలో ఇమిడి ఉన్నటువంటి విలువలను గుర్తింపజేయటం జరిగింది. అదేవిధంగా మరో విలువలైనటువంటి నమ్మకం మరియు నిజాయితీ అనేటువంటి ఈ మొత్తం 7 విలువల గురించి సారు చాలా ఓపిక్గా సవివరంగా అనేక ఉదాహరణలతోని ఈ 4 డైమెన్షన్స్ని అది స్వీయంగా సమాజంలో కుటుంబంలో పరిసరాల్లో ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయో చాలా చక్కగా ఓపిక్గా వివరించడం జరిగింది. తర్వాత లక్ష్మణరావు గారు బ్యాడ్జీ గురించినటువంటి ఒక అంశాన్ని కూడా వారు చక్కగా వివరించారు. ప్రతి ఉపాధ్యాయుడు రేపు తరగతి గదికి వెళ్ళిన తర్వాత ఈ 7 విలువలు కూడా ప్రతిస్పందించే విధంగా స్వయంగా వారు ధరిస్తూ పాఠశాలలోని విద్యార్థులచే ధరించే విధంగా చూడాలని తెలిపారు. తదుపరి పివి గారు శిక్షణార్థులకు 2 పోల్ క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. మొదటిది, విలువలు ఎలా నేర్చుకుంటారు? అదేవిధంగా 2వ ప్రశ్న, విలువలు ఎన్ని రకాలుగా ఉంటాయని. దీనికి శిక్షణార్థులు చాట్ బాక్స్ ద్వారా 75% సరి అయినటువంటి రెస్పాన్సెస్ను చేయటం జరిగింది. తదుపరి 2nd సెషన్ను కొనసాగించవలసిందిగా లక్ష్మణరావు గారు కోరటం, అదేవిధంగా కోర్సు డైరెక్టర్ గారు శ్రీ ఎంఈఓ శాంతయ్య సార్ గారు అరవీరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కదా, చేయవలసిందిగా 2వ సెషన్ని కూడా చాలా చక్కగా నిర్వహించుకోవాల్సిందిగా అందరినీ కోరుతూ ఆర్పి ఎల్ఐ సార్ గారికి 2nd సెషన్ను ఇవ్వటం జరిగింది. రెండవ సెషన్లో డిఆర్పి ఎల్ఐ సార్ గారు సెషన్ను కొనసాగిస్తూ లక్ష్మణరావు సార్ గారు ఎంతో బ్రహ్మాండంగా మొదటి సెషన్ను నిర్వహించారని వారిని ప్రశంసిస్తూ 2వ సెషన్ను ఒక చిన్న కృత్యం ద్వారా శిక్షణార్థులు పాల్గొనేటట్లు ఉపాధ్యాయులకు ఒక ప్రశ్నను ఇవ్వటం జరిగింది. ఉపాధ్యాయులు తమకు ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి పేరు, ఇష్టమైన రంగు, ఇష్టమైనటువంటి వంటకం, ఇష్టమైన ప్రాంతాన్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ స్పష్టంగా రాసి అందులోని మొదటి 2 అక్షరాలను తీసుకొని ఒక అర్థవంతమైన పదాన్ని తయారు చేయాల్సిందిగా కోరటం జరిగింది. దీనికి ఉపాధ్యాయుల నుంచి చక్కటి ప్రతిస్పందనలు చాట్ బాక్స్ ద్వారా రావటం జరిగింది. అదేవిధంగా ఆర్పి ఎల్ఐ సార్ గారు తదుపరి కథలు ఎందుకు చెప్పాలో అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ, కథలంటే పిల్లలకు ఎంతో ఇష్టమని, అవి వారిని ఎంతో ఆలోచింపజేస్తాయని, వారిలో సృజనాత్మకతను పెంచుతాయని చెప్పటం జరిగింది. కథల లక్ష్యాలు వివరించడం జరిగింది. విద్యార్థుల్లో విలువలు నైపుణ్యాన్ని పెంపొందిస్తాయని, ఊహాశక్తిని పెంపొందించే విధంగా కథా లక్ష్యాలు ఉండాలని వారు వివరించారు. అదేవిధంగా కథల స్వభావం గురించి వివరిస్తూ, కథలలో విలువలు ఉండాలని, వాస్తవికతను ప్రతిబింబించాలని, ఆలోచనలను పెంపొందింపజేయాలని, చిన్న చిన్న వాక్యాలతో కథలు ఉండాలని కథా స్వభావాల గురించి చాలా చక్కగా ఆర్పి ఎల్ఐ సార్ గారు వివరించడం జరిగింది. అదేవిధంగా కథల యొక్క ప్రయోజనాన్ని వివరిస్తూ, కథలు ద్వారా పిల్లలు వారి యొక్క సృజనాత్మక శక్తిని పెంపొందింపజేసుకుంటారని తెలియజేశారు. తదుపరి శ్రీ ఆర్పి డిఆర్పి ఎల్ఐ సార్ గారు ఒక సిలబస్ అవుట్లైన్ను శిక్షణార్థులకు ఇవ్వటం జరిగింది. ఆ కథల వలన ప్రయోజనాలను ముందుగా చెప్పి కథలోని విలువలను ఆచరించి ఆనందం పొందుతారని, విద్యార్థులు విడియం విడి చురుగ్గా పాల్గొంటారని, స్వయంగా వారే కథలు చెప్పగలగటంలో పటుత్వం సాధిస్తారని తెలియజేసి గుణాత్మకమైనటువంటి ప్రవర్తన మార్పులను పొందుతారని తెలియజేశారు. తదుపరి సిలబస్ అవుట్లైన్ను వారు శిక్షణార్థులకు పిపిటి ద్వారా డిస్ప్లే చేయటం జరిగింది. మరి ముఖ్యంగా మంగళ బుధవారాలలో మైండ్ఫుల్నెస్కు 2 to 3 మినిట్స్, స్టోరీకి 7 to 8 మినిట్స్ అని, రీకలెక్షన్ ఆఫ్ ద స్టోరీకి 2 మినిట్స్ అని, క్వశ్చన్ టు డిస్కషన్కు 15 to 17 మినిట్స్ అని, సైలెంట్
తెలియజేయటం జరిగింది. తదుపరి ఈ మొత్తం అంశాన్ని ఒక మోడల్ క్లాసుగా శ్రీ ఎల్ఐ సార్ గారు మైండ్ఫుల్నెస్ యాక్టివిటీ శిక్షణార్థుల చేత చాలా కదలకుండా ఒక గుట్టవలే ఉన్న ప్లేస్లోనే చాలా ఫ్రీగా కూర్చొని శ్వాస తీసుకోమని, శ్వాసను వదలమని, దీర్ఘ శ్వాసను తీసుకోమని వదలమని, అదేవిధంగా సాధారణ శ్వాస తీసుకొని వదలమని ఆ యాక్టివిటీ ద్వారా వారిని కార్యోన్ముఖులను చేశారు. తదుపరి చక్కని భాష్యంతో ఒక అద్భుతమైనటువంటి హావభావాలతోని స్పష్టమైన ఉచ్చారణతోని కావ్య అనే అమ్మాయి తన తల్లితో కలిసి జాతరకు వెళ్ళినటువంటి కథను చాలా అందంగా చెప్పడం జరిగింది. ఆ కథలో అమ్మాయి జాతరకు వెళ్ళినాక రంగురంగుల మట్టి గాజులు, అదేవిధంగా రంగురత్నాలు, ఇంకా అనేకమైనటువంటి అంశాలను అక్కడ గమనించటం, గాజుల దుకాణం దగ్గర తనకిష్టమైనటువంటి నీలిరంగు గాజుల్ని బాగా ఇష్టపడి తన తల్లిని కొనివ్వమని అడగటం, అదేవిధంగా తదుపరి ఎర్ర గాజులను కూడా ఇష్టపడటం, కానీ తన తల్లి దగ్గర సరిపడే డబ్బు లేకపోవటం వలన అవి కొనించలేకపో నిరాకరించటం జరగటం అనేటువంటి అంశాలను చాలా వివరించటం. అదే సందర్భంలో శిక్షణార్థులకు చిన్న గ్యాప్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ ప్రతిస్పందింపజేయటం జరిగింది. తదుపరి శిక్షణార్థులు కూడా చాట్ బాక్స్ ద్వారా చాలా మంచి రెస్పాన్సెస్ను వారికి ఇవ్వటం జరిగింది. తదుపరి కథను కొనసాగిస్తూ, ఆ ఎర్రగాజులు కొను ఇవ్వలేనటువంటి నిశాయిత నుండి పాప పక్కకు రాకుండా అదేవిధంగా తదేకంగా ఆ దుకాణదారు వైపు చూస్తున్నప్పుడు అతను మట్టి గాజులు తయారు చేసేటువంటి క్రమాన్ని గమనించి, నా కనీసం ఈ గాజులు తయారు చేయడానికి కావాల్సినటువంటి ముడిసరుకన్నా కొనియమని అమ్మని అడిగితే తన తల్లి అది కొనించటం, కావ్య యొక్క ఆసక్తిని గమనించిన దుకాణదారుడు తను తయారు చేసేటువంటి గాజుల తయారీలోని మెలకువలను ఆ కావ్యకు వివరించటం జరిగింది. తదుపరి ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని శిక్షణార్థులకు మళ్ళీ ప్రతిస్పందింపజేసేటువంటి ప్రయత్నం చేయటం, దానికి శిక్షణార్థులు చక్కటి రెస్పాన్సెస్ను చాట్ బాక్స్ ద్వారా ఇవ్వటం జరిగింది. తదుపరి ఆ కథను ముగించటం, చాలా చక్కటి ప్రతిస్పందనలను మళ్ళీ శిక్షణార్థులను అడగటం జరిగింది. చివరగా చాలా ప్రతిస్పందనలతోని శిక్షణార్థులను ప్రతిస్పంద తీసుకోవటం జరిగింది. మొత్తంగా వారు ఒక మోడల్ క్లాస్ని ఇవ్వటం ద్వారా శిక్షణార్థులకు క్షుణ్ణంగా అంత పూర్తి అంశం కూడా చాలా క్షుణ్ణంగా అర్థమైనట్టుగా శిక్షణార్థులు ఆనందంగా ఫీల్ అయ్యారు. తదుపరి కార్యక్రమాన్ని కోర్సు డైరెక్టర్ శాంతయ్య సార్ గారికి ఇవ్వటం జరిగింది. దాని ముందు సార్ కథ చెప్పేటువంటి పద్ధతిని కూడా చాలా అద్భుతంగా, ఎలా చెప్పాలి కథ అంటే హావభావాలతో ఆసక్తిగా స్పష్టమైన ఉచ్చారణతో కథ మధ్యలో చిన్న ప్రతిస్పందనలు తీసుకుంటూ ముభావంగా ఉన్న పిల్లలను ప్రోత్సహిస్తూ ముగింపును ఊహించమని చెప్తూ ప్రతిస్పందనలను స్వాగతిస్తూ కథకు పేరు పెట్టమని అడిగే విధంగా ప్రతిస్పందనలకు ఎక్కువ సమయం ఇచ్చే విధంగా కథలను చెప్పాలని కోరారు. తదుపరి చివరగా ఆర్పి ఎల్ఐసార్ గారు రెండు ప్రశ్నలను వ్యూవర్స్కి ఇచ్చారు. కథలు ఎన్ని రకాలు, కథలు చెప్పుటకు తీసుకునే సమయం ఎంత అని, దానికి కూడా శిక్షణార్థులు చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి చాట్ బాక్స్ ద్వారా రెస్పాండ్ చేశారు. చివరికి కోర్సు డైరెక్టర్ గారు అయినటువంటి ఎంయో శాంతయ్య సార్ గారు వ్యూవర్స్ నుంచి రెస్పాన్సెస్ కోరటం జరిగింది, ఫీడ్బ్యాక్ తీసుకోవటం జరిగింది. అందులో చాలామంది ఉపాధ్యాయ మిత్రులు అద్భుతమైనటువంటి రెస్పాన్సెస్ను ఇచ్చారు. మధ్యలో ఏఎంఓ జనార్దన్ సార్ గారు మాట్లాడుతూ ఆర్పీస్ చాలా అద్భుతంగా ఒకరికినొకరు పోటీ పడుతూ తమకు ఉన్న కాంటెంట్తో పాటు బిహైండ్ ద కాంటెంట్ కూడా జోడించి ఆద్యంతం సెషన్స్ను ఆసక్తికరంగా ఆనందంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు. చివరగా హరివిల్లు శిక్షణా ఫలాలు తరగతి గది లోగిళ్లలో విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఆనందానికి చిరుజల్లులు కురిపిస్తూ ఆనందాల హరివిల్లులు అవుతాయని ఆశిస్తూ నేటి నా ఈ నివేదికను ముగిస్తున్నాను. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.
ధన్యవాదాలు నాగేశ్వరరావు సార్. నమస్కారం సార్. మూడో రోజు శిక్షణకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక ఎక్కడ కూడా మిస్ కాకుండా ఇచ్చినందుకు సమర్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఈరోజు అరవిల్లు జైపూర్ లర్నింగ్ సంబంధించి మండల విద్యాధికారి తుంగతుర్తి వి లింగే సార్ గారిని తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన డిఓ గారికి నమస్కారం అండి. మరియు ఈ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్నటువంటి మన ఎస్ఓ జనార్దన్ సార్ గారికి, మరియు మన పోస్ట్ డైరెక్టర్ ఎంఈఓ తిలమలగిరి గారికి, మరియు కో డైరెక్టర్ ఎంఈఓ అరవపల్లి గారికి, మరియు ఎంఈఓ నూతన్కల్ గారికి, మరియు అందరి ఆర్పీలకు, మరియు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అందరు ఉపాధ్యాయులకు నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమము పిల్లలలో మంచి విలువలు పెంపొందించడానికి మనము ఇది 4వ రోజు. అయితే విలువలు పిల్లలకు బోధించడమే కాకుండా ఉపాధ్యాయులు కూడా ఆ పిల్లల వాళ్ళలో ఆ విలువలు ప్రతిస్పందించినప్పుడే విద్యార్థులు వాటి నుంచి బాగా నేర్చుకొని మంచిగా జీవితంలో పాటిస్తారన్నారు. కాబట్టి ముఖ్యంగా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, గొప్పవారు ఏం చేయాలంటే ఈ విలువలని తమ జీవితంలో ప్రతిస్పందించాలన్నట్టు. అంటే వాళ్ళు ఫాలో అయితే వాళ్ళని చూసి పిల్లలు కూడా ఈ విలువలని తొందరగా నేర్చుకొని పాటిస్తారు. సమాజంలో మనం చూసినట్లయితే ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు విలువలు పాటించడం కొంచెం మనం తక్కువ చూస్తున్నాం. తర్వాత మనకు అనేక రకమైనటువంటి శిక్షణలో మనకు ఇవ్వడం జరుగుతున్నది. అయితే ఈ శిక్షణ విషయాన్ని మనం తప్పకుండా తరగతి గదికి తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ విన్నంత మాత్రమే కాకుండా ఇందులో నేర్చుకునేటువంటి విషయాలని తప్పకుండా మనం రేపు పాఠశాలలు ఓపెన్ చేసాక ప్రతి ఉపాధ్యాయుడు కూడా తరగతి గదిలో ఈ విలువలను పెంపొందించడానికి కృషి చేసినట్లయితే ఈ మన పిల్లలలో ఎంతో మార్పు వస్తుంది. తద్వారా సమాజంలో కూడా ఎంతో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా ప్రతి ఉపాధ్యాయుడు కూడా తరగతి గదిలోకి తీసుకువెళ్ళి విజయవంతం చేయాలి. తర్వాత ఆర్పీలకు చిన్న సూచన అండి, చాలా బాగా చెప్తున్నారు, మంచి ఇస్తున్నారు. అయితే కొంచెం మీరు చెప్పే ముందు ఫస్ట్ అసలు మీరు చెప్పబోయే టాపిక్ ఏంటో ఒకసారి వాళ్ళకు క్లియర్గా చెప్పినట్లయితే మాకు కూడా ఒక ఐడియా ఉంటుందన్నాడు. ఈ ఆర్పీ గారు అంటే మెయిన్ ఐడియా అసలు ఏంటిది, మీరు ఫీల్ చేసేటటువంటి టాపిక్ ఏంటి, ఆ టాపిక్ గురించి ఒకసారి చెప్తే బాగుంటుంది. తర్వాత ఉపాధ్యాయులందరూ కూడా మంచి ప్రతిస్పందనలు ఇస్తున్నారు. ఆ విధంగా ఇచ్చినట్లయితే ఆర్పీలకు ఎంతో ప్రోత్సాహం ఉంటుంది. కాబట్టి అందరూ ఉపాధ్యాయులు ప్రతిస్పందించడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ముఖ్యంగా తుంగతుర్తి మండలం నుంచి తక్కువ మంది ఉపాధ్యాయులు ప్రతిస్పందిస్తున్నారు. మరి ఈరోజు వాళ్ళు కూడా ప్రతిస్పందించి మరి మండలంలో ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయులు కూడా బాగా ఉన్నారు, మంచి ప్రతిస్పందించినట్లుగా చేయాలనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈఓ గారికి మరియు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్, మీ అమూల్యమైన సందేశం ఇచ్చి ఉపాధ్యాయులను ఇన్స్పైర్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. తదుపరి థ్యాంక్ యూ సార్. మండల విద్యాధికారి జాజిరెడ్డిగూడెం నాగారం బాలు సార్ గారిని తర్వాత కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి మరియు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న మన సెక్టోరియల్ ఆఫీసర్ జనార్దన్ సార్ గారు, మరియు జిల్లా టెక్నికల్ టీమ్ సభ్యులందరికీ, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిఆర్పి ఆర్పి మిత్రులందరికీ, మరియు తుంగతుర్తి నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ,
మరియు ఈ కార్యక్రమంలో అందరినీ పాల్గొనే విధంగా చూస్తున్నటువంటి సిఆర్పిలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 3 రోజుల నుంచి హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ చాలా ఆహ్లాదకర వాతావరణంలో నడుస్తున్నది సార్. ముఖ్యంగా రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా ఒకరికి మించి ఇంకొకరు పోటీగా మరి తమ దగ్గర ఉన్నటువంటి విస్తృతమైనటువంటి యొక్క సమాచారాన్ని మరి ఈ హరివిల్లు ప్రోగ్రాంలో మరి ఉపాధ్యాయులందరికీ కూడా చాలా చక్కటి సందేశం ద్వారా వారు వినిపించటం జరుగుతుంది సార్. మరి ఆర్పీస్ ఇచ్చేటటువంటి సందేశాలన్నీ కూడా మరి పార్టిసిపేషన్స్ నుంచి కూడా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల నుంచి కూడా మంచి స్పందన రావటం అనేది చాలా శుభ పరిణామం సార్. మరి గత 3 రోజులుగా నిర్వహించిన ఈ కార్యక్రమము మరి ముఖ్యంగా మనం పిల్లల్ని విలువలతో కూడిన విద్యను పాఠశాలలో బోధించాలి. ముఖ్యంగా మరి విద్యార్థులను ఆటపాటలతో మరి కథలు కృత్యాల ద్వారా మరి వారికి బోధన ఇవ్వటం అనేది మరి సంతోషించదగ్గ విషయం సార్. మరి ముఖ్యంగా మరి నిన్న చెప్పినటువంటి సిఆర్పిలందరూ కూడా చాలా చక్కగా మరి కథలను గురించి కథలు చెప్పే పద్ధతి ఏ విధంగా ఉంటుంది, మరి మనం చెప్పేటటువంటి యొక్క కథలు విద్యార్థులను ఆలోచింపజేయగలగాలి, అదేవిధంగా పిల్లల్లో అనుభూతిని చేయించాలి అనేది ముఖ్యమైన ఉద్దేశం సార్. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి మంచి రెస్పాన్స్ అయితే ఈ కార్యక్రమానికి రావటం జరుగుతుంది సార్. మరి ఈ కార్యక్రమం గురించి మన జిల్లా డిఓ గారు కానీ జిల్లా ఏఎంఓ గారు కానీ మరి చాలా మంచి ప్రోగ్రాం అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులు వారి యొక్క ప్రతిస్పందనలను తెలియజేయడం అనేది శుభ పరిణామం అని మరి ఏఎంఓ గారు కూడా మనల్ని అందరినీ కూడా మెచ్చుకోవటం మరి మన అదృష్టంగా మనం భావించాలి సార్. కాబట్టి మరి ఒక గుణాత్మకమైన విద్యను మనం పాఠశాలలో విద్యార్థులకు అందజేసి వారి భవిష్యత్తును బంగారు బాటలు వేసే విధంగా మనం అందరం కూడా ఉపాధ్యాయులుగా మనం అందరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నివేదిక మరి చదివినటువంటి నాగేశ్వరరావు సారు చాలా క్లుప్తంగా మరి అన్ని అంశాలతో కూడినటువంటి నివేదికను చదివారు సార్. మరి నాగేశ్వరరావు సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మరి ఈరోజు శిక్షణ కార్యక్రమంలో మనకు నూతనకల్ మండల్కు సంబంధించినటువంటి రిసోర్స్ పర్సన్స్ సార్ మరి కృష్ణవేణి మేడం గారు మరియు నాగన్న సార్ గారు ఇద్దరు కూడా మరి ఈరోజు శిక్షణను ఉద్దేశించి ప్రజెంటేషన్ చేస్తారు సార్. మరి ఓవర్ టు కృష్ణవేణి మేడం గారు. థ్యాంక్ యూ సార్. బాలు సార్, ఈరోజు రిపోర్ట్ ఎవరు రాస్తున్నారు? ఈరోజు రిపోర్ట్ సార్ నూతనకల్ మండల్లో ఎవరు సార్? శ్రీధర్ సార్. శ్రీధర్ శ్రీధరా సార్? సార్ సుధీర్ సార్ నూతనకల్ మండల్ సంబంధించి ఈరోజు నివేదికను మీరు రాయవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సుధీర్ సార్ విన్నారా? విన్నాను సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కోర్స్ డైరెక్టర్ గారు కంటిన్యూ చేయమనండి ఆర్పీని. ఆర్పీని కంటిన్యూ చేయమని మధ్యలో డిఓ గారు మధ్యలో జాయిన్ అవుతారు, మధ్యలో లంచ్కి వెళ్ళారు సార్. హీ విల్ అగైన్ రీజాయిన్ అగైన్. చూస్తున్నారు హరివిల్లు జైపూర్ లెర్నింగ్ 4వ రోజు శిక్షణ కార్యక్రమానికి హాజరైనటువంటి జిల్లా విద్యాశాఖాధికారి ఏఎంఓ గారు జనార్దన్ సార్ గారికి, తుంగతుర్తి ఈ శిక్షణ కార్యక్రమానికి కోర్సు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న తిరుమలగిరి ఎంఈఓ గారు శాంతయ్య సార్ గారికి,
తుంగతుర్తి ఎంఈఓ లింగయ్య సార్ గారికి, జాజిరెడ్డిగూడెం నాగారం మండలాల ఎంఈఓ గారు బాలు సార్ గారికి, అదేవిధంగా నూతనకల్ మండల ఎంఈఓ మద్దిరాల ఎంఈఓ అయినటువంటి రాముల నాయక్ సార్ గారికి, టెక్నికల్ టీమ్ స్టాఫ్ అయినటువంటి కొబ్బర్తి వెంకటేశ్వర్లు సార్ గారికి, గురుమూర్తి సార్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ సార్ గారికి, నాతోటి ఆర్పి మిత్రులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయ మిత్రులకు, తర్వాత ఈ కార్యక్రమం యొక్క హాజరు పెంచుతూ కార్యక్రమం సక్రమంగా నిర్వహించే విధంగా సహకరిస్తున్నటువంటి సిఆర్పి మిత్రులకు, కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్సులు అందజేస్తున్నాను. అయితే గత 3 రోజులుగా ఈ శిక్షణ కార్యక్రమం అనేది చాలా విజయవంతంగా నడుస్తుంది. ఈ పేరు హరివిల్లు అనే ప్రోగ్రాంలోనే ఒక కలర్ఫుల్నెస్ ఉన్నట్టుగా మనకు అర్థమైపోతుంది. ఈ హరివిల్లు ప్రోగ్రాము అనేది విలువల కోసం ఏర్పరచబడినటువంటి ఒక చక్కటి కార్యక్రమం. మరి విలువలకి విద్యకి సంబంధం ఏమిటి అంటే, అసలు పాఠశాల అనేది ఏర్పడిందే విలువల పునాదుల మీద. ఎలాగంటే సుమారు 7,000-6,000 సంవత్సరాల క్రితం వృద్ధులు, ఏమి చేత కానీ వృద్ధులు, వాళ్ళ దగ్గర చిన్నపిల్లలు ఉంచే కేర్ సెంటర్ లాగా ఏర్పడిందన్నమాట పాఠశాల. ఈ పాఠశాలలో అప్పటికి దానికి ఒక రూపురేఖలు ఏమి లేకుండే, కానీ అక్కడ ఉద్దేశం మాత్రం పిల్లల ఆలన పాలన చూసుకునేవారు వృద్ధులు. ఆ వారు వాళ్ళకు తెలియని విషయాలను పిల్లలకు తెలియజేస్తూ చక్కగా పిల్లలను కాపాడుతూ ఉండేవాళ్ళు. అయితే అప్పుడు వాళ్ళకి తెలియని విషయాలు నేర్చుకునే చోటుగా కాలక్రమంలో అది పాఠశాలగా ఏర్పడింది. ఈ పాఠశాల అనేది చాలా రకాలైనటువంటి విద్యలని అందించే కేంద్రంగా ఏర్పడింది. ఈ విద్యలు అనేవి కళాత్మక విద్య కావచ్చు, లేకపోతే సాంకేతిక విద్య కావచ్చు, ఏదైనా విద్య అనేది పాఠశాల నుండే నేర్చుకోవడం జరుగుతుంది. ఈ పాఠశాలలు అనేవి ఎప్పటికీ కూడా జ్ఞాన ప్రసార కేంద్రాలుగా విలజిమ్మాయన్నమాట. అయితే మనకి మొదటి రోజు జరిగినటువంటి శిక్షణలో సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. ఏంటంటే ఆ సూచనలు, విద్య అక్షరాస్యత పెరిగే కొద్దీ విలువలు అనేవి తగ్గుతున్నాయి అనే ఒక సూచన చేసింది. కారణం ఏంటి అంటే, విలువలను అనేవి విద్య ద్వారా అందించడం లేదా, లేకపోతే విద్యా విధానంలో లోపమా, ఎక్కడ తేడా వచ్చింది అని కొంత విశ్లేషణ చేస్తే, ఇక్కడ విద్య అనేది విలువల క్షీణతకు కారణం కొన్ని చోట్ల అయి ఉండొచ్చు, కానీ విలువల పతనానికి 3 రకాల కారణాలని చూపొచ్చు. 1 వ్యక్తిగతమైనవి, 2 కుటుంబపరమైనవి, సామాజిక పరమైనవి. ఈ వ్యక్తిగతమైనటువంటి విలువల పతనం ఎలా వచ్చిందంటే, వెనుకబాటుతనం అంటే ఆర్థికంగా కావచ్చు, లేకపోతే సామాజికంగా కావచ్చు, ఏ విధంగా చూసినా కొంతమంది వ్యక్తులు వెనుకబాటుతనంలో ఉండడం వల్ల వాళ్ళు విలువలు పాటించలేకపోవచ్చు. ఆరోగ్యపరమైనవి, అవసరాలు, బద్ధకం, ఇవి వ్యక్తిగత కారణాలుగా చూపొచ్చు. అయితే ఈ విలువలు అనేవి మనకి చూసేటప్పుడు వాళ్ళు విలువలు పాటించట్లేరు అనిపిస్తుంది, కానీ వాళ్ళ వ్యక్తిగత అవసరాలు అనేవి వేరుగా ఉంటాయి. మనం ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే, ఒక పిల్లవాడికి బాగా ఆకలి వేసినప్పుడు అతడు ఏం చేస్తాడు, దొంగతనం అనేది కూడా వాడు దొంగతనం చేస్తాడు, ఎందుకంటే అక్కడ వాడికి అవసరం అనేది ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా కుటుంబపరమైనటువంటి విలువల పతనం కుటుంబపరంగా కూడా జరిగింది. ఎలా, కుటుంబ వ్యవస్థ అనేది పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఈ ఉమ్మడి కుటుంబాలలో
తాతయ్యలు, నానమ్మలు, అత్తలు, మామలు, బాబాయిలు అందరూ పిల్లలు అందరూ చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఒకరికొకరికి మధ్య ప్రేమ, సహకారం, తర్వాత గౌరవం ఇవన్నీ ఉండేవి. అయితే రాను రాను కుటుంబాలు అనేవి విచ్ఛిన్నమైపోయి కేంద్రక కుటుంబాలుగా మారినాయి. ఈ కేంద్రక కుటుంబాలుగా మారినప్పుడు వాడికి విలువలు నేర్చుకునే అవకాశమే లేకుండా పోయింది. అయితే ఈ కుటుంబాలు విచ్ఛిన్నం కావడం వల్ల విలువలకి చాలా ముప్పు ఏర్పడింది, ఇదే పెద్ద ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు అనుకోవచ్చు. అదేవిధంగా సామాజిక పరమైనవి, సామాజిక కారణాలలో మొదటిది పట్టణీకరణ. పట్టణీకరణ అంటే బాగా నగరాలు పట్టణాలు పెరగడం వల్ల అక్కడ పనుల కోసం వలస పోవడం, ఒకరి మధ్య ఒకరికి సహకారం లేకపోవడం, ఉన్న ఊరిని వదిలేసి తల్లిదండ్రులకు దూరంగా పిల్లలు ఉండవలసి రావడం, ధరలు పెరగడం, ఇవన్నీ విలువలు క్షీణించడానికి కారణాలుగా నిలబడుతున్నాయి. అదేవిధంగా విలాసాలు, ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది విలాసాలకే అలవాటు పడి ఉంటున్నారు. ఈ విలాసాల కోసం చదువుకున్నా కూడా వాళ్ళకి విలువలు లేకుండా ఏం చేస్తున్నారంటే తప్పని తెలిసినా కూడా తప్పని పరిస్థితులలో విలాసాలకు అలవాటు పడి చాలా నేరాలు ఘోరాలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. సాంకేతికత, పిల్లలకు అవసరమైన విషయాలేమో దొరకట్లేవు, కానీ అనవసరమైన విషయాలు, వాళ్ళ స్థాయికి మించిన విషయాలు, ఈ మొబైల్స్, సినిమా ఇలాంటి వాటి వల్ల చాలా విపరీత అర్థాలకు తీసి ఆ విధంగా కూడా విలువలు అనేవి క్షీణించిపోయే ప్రమాదం చాలా కనిపిస్తుంది. అయితే ఈరోజు మనం చూసినట్టయితే మన కార్యక్రమంలో మొదటగా అసలు కృత్యాలు అనేది ఏ విధంగా నిర్వహించుకోవాలి, సారు గారు చెప్పారు ఇంతకు ముందు లింగయ్య సారు, దాని ప్రకారం నేను ఈరోజు కృత్యాలు అనే వాటిని ఎలా నిర్వహించుకోవాలి, వాటి యొక్క అవుట్కమ్స్ ఏంటివి, వాటి అవుట్లైన్, సిలబస్ యొక్క అవుట్లైన్, ఈ మూడు విషయాలని చెప్పడం జరుగుతుంది. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి సార్, ఇది ఇంట్రడక్షన్ స్లైడ్. ఈ స్లైడ్ లో మనం చూసినట్టయితే చాలా పిల్లలు ఆనందంగా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు, కూడా చాలా సంతోషంగా పాల్గొంటున్నారు. రెండు వైపులా ఒకవైపు ఏమో చేతులెత్తిన పిల్లలు ఉన్నారు, ఇంకొక వైపు ఏమో మైండ్ఫుల్నెస్ ధ్యాన ప్రక్రియలో ఉన్నటువంటి విద్యార్థులను మనం చూడడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యాక్టివిటీ టాపిక్, యాక్టివిటీ ఏంటి మనది, అసలు యాక్టివిటీ అంటే ఏంటి, దాని యొక్క అవుట్లైన్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం సార్. అసలు ఈ యాక్టివిటీ అంటే ఏ కండిషన్ ఇన్ విచ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆర్ బీయింగ్ డన్, పనులు జరగడాన్నే మనం యాక్టివిటీగా సూచించవచ్చు. మరి యాక్టివిటీస్ అనేవి చదువుకు సంబంధించిన యాక్టివిటీస్ ఉండొచ్చు, అదర్ యాక్టివిటీస్ ఉండొచ్చు, ప్రొఫెషనల్ యాక్టివిటీస్ ఉండొచ్చు. అయితే ఇక్కడ మనకి కావాల్సింది పాఠశాల కృత్యాలు అనేవి మనం చూసుకుంటాం. ఈ పాఠశాల యాక్టివిటీ అంటే ఏంటి, అసలు అన్ యాక్టివిటీ విచ్ ఈస్ డన్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఇంపార్ట్స్ నాలెడ్జ్ అండ్ స్కిల్. ఏ డైరెక్షన్స్ తో సహాయంతో అయితే విద్యార్థి చేసే పనుల ద్వారా జ్ఞానాన్ని తర్వాత నైపుణ్యాలని సంపాదించుకుంటాడో అటువంటి చర్యలనే మనం కృత్యాలు అనవచ్చు. విద్యార్థి తను గ్రహించే సూచనల ఆధారంగా జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పెంపొందించుకునే చర్యలనే పాఠశాల కృత్యాలు అనవచ్చు.
ఈ కృత్యాలు అనేవి మాటల రూపంలో గాని చేతల రూపంలో గాని ఎక్స్ప్రెషన్స్ రూపంలో గాని ఉండొచ్చు. ఈ కృత్యాలు అనేవి మనకి వారానికి రెండు రోజులు, మొదటి రోజేమో మైండ్ఫుల్నెస్ మండే రోజు 30 నిమిషాలు ఉంటుంది, రెండవ రోజు మూడవ రోజు మంగళవారం, బుధవారం కథలు అనేవి 30 నిమిషాలు ఉంటాయి, గురువారం శుక్రవారం మాత్రం ఈ కృత్యాలు అనేవి 30-30 నిమిషాలు ఉంటాయి. అయితే ఈ కృత్యాల నిర్వహణకి సంబంధించినటువంటి ఇంకొక స్లైడ్ చూద్దాం సార్. మనకి ఆల్రెడీ రీక్యాప్ అనేది నిన్నటి కార్యక్రమం గురించి సార్, ఇది ఇది అయిపోయింది, నివేదిక జరిగింది, అభిప్రాయాలు అందరివి తెలిసినాయి. ఇప్పుడు యాక్ట్ లైక్ మీ అనే ఒక చిన్న ఇది వామప్ యాక్టివిటీ చేద్దాం సార్. వామప్ యాక్టివిటీ నాగన సార్ మీరు వీడియో చూడండి సార్, అందరిని అన్మ్యూట్ చేసుకోమని సార్ వీడియోస్. వినిపిస్తుందా సార్? దయచేసి అందరు కూడా అన్మ్యూట్ చేసుకోండి, వీడియో అన్మ్యూట్ చేయండి. రెడీగా ఉన్నారా సార్? రెడీ. టీవీ సార్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే సార్, ఓకే సార్, ఇప్పుడు అన్మ్యూట్ చేసా సార్. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. బల్బును కనుగొన్నది ఎడిసన్, అదే విధంగా ఫోన్ ను కనుగొన్నది గ్రహం బెల్, మరి కెమెరాని కనుగొన్నది ఈస్ట్మన్. ఈ ముగ్గురికి సంబంధించిన యాక్టివిటీ చేద్దాం సార్. దానికంటే ముందు మనం ఒక 2 మినిట్స్ మౌన ప్రక్రియ చేద్దాం. అందరూ కంఫర్ట్ గా కూర్చోండి సార్. కంఫర్ట్ గా ఒక 2 నిమిషాలు కూర్చొని సాధారణ శ్వాసని కొనసాగిస్తూ వీడియో ఆన్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా కూర్చోండి, ఎందుకంటే ఇంటి అంతా కనపడుతుంది కనుక కొంచెం వీడియో ఆన్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం దీర్ఘ శ్వాసని తీసుకుంటూ మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని మనసుతో గమనించాలి సార్.
మనసుతో అంటే ఆ సమయంలో పనిచేసేవి చెవులు మాత్రమే. చక్కగా ఏమి జరుగుతుందో గమనించి ఓకే సార్ మెల్లగా కళ్ళు తెరవండి. మెల్లగా అందరూ కళ్ళు తెరవండి. ఇప్పుడు నేర్చుకోవడానికి సహకరించే మనసు మనకి వస్తుందన్నమాట. ఇలా మైండ్ఫుల్నెస్ చేస్తే మనసు అనేది ఏకాగ్రత పెరుగుతుంది, కాబట్టి యాక్టివిటీస్ మంచిగా చేయగలుగుతాం. అయితే ప్రతిరోజు ఇప్పుడు 2 నుంచి 3 నిమిషాలు ఖచ్చితంగా మొదలు యాక్టివిటీ అయిపోయిన తర్వాత కూడా మౌన ప్రక్రియ చేర్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మన వార్మప్ యాక్టివిటీ చేద్దాం సార్. ఎడిసన్ అన్నప్పుడు ఇలా చూపించండి, చూపించండి సార్ ఒకసారి. అందరు కనిపిస్తున్నారు నాకు? ఎడిసన్ గ్రహం బెల్, గ్రహం బెల్. తర్వాత ఈస్ట్మన్, జార్జ్ ఈస్ట్మన్, కానీ మనం ఈస్ట్మన్ తీసుకున్నాం సార్. ఈస్ట్మన్, గ్రహం బెల్, ఎడిసన్, ఎడిసన్, ఈస్ట్మన్, గ్రహంబెల్, ఈస్ట్మన్, ఎడిసన్, ఎడిసన్, గ్రహంబెల్, ఈస్ట్మన్, ఈస్ట్మన్, గ్రహంబెల్, ఎడిసన్. ఈ విధంగా ఒక 20 టైమ్స్ చేయించాలి సార్ ఈ యాక్టివిటీ. ఇది యాక్టివిటీ వామప్ యాక్టివిటీ మాత్రమే సార్, ఇది మెయిన్ యాక్టివిటీ కాదు. మనము మనం క్లాసు ట్రాన్స్లోకి తీసుకురావడానికి ఈ యాక్టివిటీని ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ యాక్టివిటీ చేయించడం వల్ల లాభాలు ఏమైనా ఉన్నాయేమో మీరు చాట్ బాక్స్లో పెట్టండి సార్ ఒకసారి. పబ్బత్ సార్ చాట్ బాక్స్ ఎనేబుల్ చేయండి, డిజేబుల్ అయినట్టుంది. వాళ్ళు పేర్లు పెడుతురని. ఓకే ఓకే, ఎనేబుల్ చేయండి. చేసిన కాన్సంట్రేషన్, కాన్సంట్రేషన్, ఏకాగ్రత, పన్ని, ప్రస్తుతానికి రావడం, ఇదే సార్ మెయిన్. మనం నేర్చుకోవడానికి కావాల్సింది ఇప్పటి పొజిషన్కి రావడం. మెమరీ పవర్ ఇంక్రీజ్, ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్, కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్, పిల్లలకు ఏకాగ్రత ఇంప్రూవ్స్ కాన్సన్ట్రేషన్, చిల్డ్రన్ పే అటెన్షన్ కాన్సన్ట్రేషన్ టు డెవలప్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, అటెన్షన్, కాన్సన్ట్రేషన్ పెరగడానికి అని ఎక్కువ మంది చార్జ్ చేయడం జరిగింది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.
ఇక్కడ చూడండి సార్ ఒక స్లైడ్ ఇవ్వడం జరిగింది ఆలోచనాత్మక నిబద్ధత గల పౌరుల యొక్క చిన్న సమూహం ప్రపంచాన్ని మార్చగలదా అని ఎప్పుడు సందేహించకండి అవును ఇది మాత్రమే ఇప్పటి వరకు ఉన్న ఏకైక విషయం మార్గరెట్ మీడ్ నెవర్ డౌట్ దట్ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ థాట్ఫుల్ కమిటెడ్ సిటిజన్స్ కెన్ చేంజ్ ది వరల్డ్ ఇండీడ్ ఇట్స్ ద ఓన్లీ థింగ్ దట్ ఎవర్ హ్యాస్ మార్గరెట్ మీడ్ దీని యొక్క అర్థం ఏంటంటే ఒక చిన్న సమూహం చాలా మేధావులైనటువంటి మనుషుల సమూహం అనేది ప్రపంచాన్ని మార్చగలదా ఎవరైనా ఒక్కరిద్దరు అనుకొని ఏ పనైనా చేయగలరా ఒక్కరిద్దరు కాదు సార్ ఒక్కరు అనుకున్నా చేయగలరు మనము మన నిజ జీవితంలో చాలా సంఘటనలు చాలా రుచి చూసాం అలాంటి సంఘటనలు ఏంటి అది అంటే మన సిపాయిల తిరుగుబాటు మన భారత స్వాతంత్ర ఉద్యమము మొన్న మొన్నటి వరకు జరిగిన తెలంగాణ ఉద్యమము ఇప్పుడు మన సిపిఎస్ మిత్రులు చేస్తున్నటువంటి సిపిఎస్ ఉద్యమం కూడా ఈ కోవలోకే చెందింది ఇలాంటివి ఎన్నో విజయాలు మనకి సొంతమవుతున్నాయి ఇలాంటి ఆలోచన వల్లనే ఇలాంటి ఆలోచన అనేది మనం ఎప్పుడు కూడా ఏ పని చేసినా నా ఒక్కరి వల్ల అవుతుందా ఏదో మనం ఒక్కలం విలువలు నేర్పిస్తే ఈ సమాజం ఏమన్నా బాగుపడుతుందా నా ఒక్కడితోటి ఏమైతుంది ఎవరు సహకరించట్లేరు అనే నెగటివ్ థాట్స్ పక్కకు పెట్టేసి మనం గనక ప్రొసీడ్ అయితే తప్పకుండా మనకి విజయం సొంతమవుతుంది అలాంటి ఒక చిన్న సంఘటనకు సంబంధించినటువంటి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ ఉంది సార్ ఈ ఇన్సిడెంట్ ఇది 7th క్లాస్ ఇంగ్లీష్ లో నుంచి నేను తీసుకోవడం జరిగింది ఈ సంఘటన గురించి మనం చూద్దాం సార్ ఇది ఏంటంటే 1909 లో క్లీవ్లాండ్ అనే సిటీలో ఏం జరిగిందంటే ఒక టీచర్ ఉంది సార్ ఆ టీచరు ఆ స్కూల్కు రోజు వెళ్తుండేది వెళ్తుంటే ఒకరోజు ఒక అమ్మాయి కొత్తగా జాయిన్ అయిందనమాట ఆ పిక్చర్ లో కనిపిస్తుంది సార్ మనకి ఆ పాప చాలా అందంగా ఉండేది కానీ ఎప్పుడు కూడా ఫేస్ వాష్ చేసుకోవడం కానీ మంచి డ్రెస్ వేసుకోవడం కానీ హెయిర్ ప్యాక్ చేసుకోవడం కానీ ఎలాంటి శుభ్రత లేకుండా అమ్మాయి ఎట్లా ఉన్నదో అట్లాగే స్కూల్కి వచ్చేదన్నమాట ఈ స్కూల్కి వస్తుంటే ఈ టీచర్ కనిపించేది ఏంది ఈ పాప ఎన్ని రోజులు చూసినా ఇదే డ్రెస్ వేసుకుంటుంది నెల రోజుల నుంచి చూస్తున్నా ఇదే డ్రెస్ వేసుకుంటుంది స్నానం చేయట్లేదు వీళ్ళు ఏంది వీళ్ళ పరిస్థితి అని అనుకుందన్నమాట అయితే ఒకరోజు అడిగింది నువ్వు స్నానం చేయిరా మంచిగా నీట్ గా తయారయ్యిరా బాగుంటావు అని చెప్పింది అనమాట చెప్తే అమ్మాయి చిన్నపిల్లలు ఎలా ఉంటారు ఏమి స్పందించరు వినగానే స్పందించరు వాళ్ళు ఏమనుకుంటారో మైండ్ లో మనకి ఎప్పటికోగానే తెలియదు అయితే ఆ పాప కూడా అట్లాగే అనుకుందన్నమాట స్నానం చేయకుండా మళ్ళీ యథావిధిగా వచ్చేసింది స్కూల్కి వస్తే మళ్ళీ నెక్స్ట్ రోజు ఏం చేసిందంటే ఆ టీచరు చెప్పింది అరే నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను కనుక మంచిగా ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయ్యి స్కూల్కి వస్తే అని చెప్తుంది చెప్తే ఏం చేస్తుంది అనమాట ఆ పాప చిన్నగా మంచిగా మొహం కడుక్కొని జుట్టు దువ్వుకొని వస్తుంది వచ్చేసరికి చాలా అందంగా కనిపిస్తుంది ఆ టీచర్కి కనిపించి ఆ అమ్మాయికి ఒక చక్కటి ద బ్లూ డ్రెస్ అమ్మాయికి గిఫ్ట్ గా ఇస్తుంది ఇచ్చినప్పుడు ఆ పాప ఏం చేస్తుందంటే ఇంటికి తీసుకెళ్తుంది తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకు చూపిస్తుంది అమ్మ టీచర్ ఇది నాకు గిఫ్ట్ గా ఇచ్చింది అని చెప్పి సరేలే అని చెప్పి ఆ పాపకి వాళ్ళ అమ్మ మంచిగా రెడీ చేసి స్నానం చేపించి కొత్త డ్రెస్ వేసి చూసి అసలు ఈమె మా పాపేనా అసలు ఈమె నా పాపేనా ఇంత అందంగా ఉందా నా పాప అని చాలా ఆశ్చర్యపోతుంది ఇంత అందమైన పాపని నేను ఎన్ని రోజులు ఎలా ఇలా ఉంచగలిగాను అని తనకు తానే సిగ్గుపడుతుంది అదే విధంగా మా పాప ఇంత అందంగా ఉన్నప్పుడు మా ఇల్లు ఇంత అందంగా ఉండాలని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే టేబుల్ క్లాత్ రెడీ చేసి ఆ
డైనింగ్ టేబుల్ మీద క్లాత్ వేయడము, కిచెన్ శుభ్రపరచడము అలా చేస్తున్నాడు. తండ్రి ఈవినింగ్ పనికి పోయి వచ్చి చూస్తాడు. చూసి ఏంటో ఇంట్లో అంతా వ్యవహారం ఏదో కొత్తగా ఉంది, పాప చూస్తే ఇలా ఉంది, కిచెన్ చూస్తే నీట్ గా ఉంది అని కామ్ గా ఉంటాడు అన్నమాట. ఉండి ఏం ఆలోచించుకుంటాడో ఏమో గానీ మరుసటి రోజు వేసేసరికి కంచెన్ సరి చేస్తూ ఉంటాడు ఇంటి చుట్టూ ఫెన్సింగ్. అప్పటి రోజుల్లో ప్రహరీ గోడలు అవేమీ లేవు, అయితే ఆ ఫెన్సింగ్ ని సరి చేస్తుంటాడు. సరి చేసి చక్కగా నిలబెడతాడు ఆ పడిపోయిన ఫెన్సింగ్ ని. నిలబెడుతుంటే పక్కింటి అతను చూస్తాడు, ఏంది మా పక్కింటి వాళ్ళలో ఏదో మార్పు వచ్చింది అని చెప్పి గమనించి వాళ్ళిల్లు కూడా శుభ్రం చేయడం చేస్తుంటాడు అన్నమాట. అయితే ఈ పాప వాళ్ళ నాన్న ఏం చేస్తాడు, మా ఇల్లు బాగుండాలని చెప్పి ఇంకా ఇంటి చుట్టూ గార్డెన్ ఏర్పాటు చేస్తాడు. ఫెన్సింగ్ పెడతాడు, గార్డెన్ ఏర్పాటు చేస్తాడు. చూసేసరికి పక్కన వాళ్ళకి అసూయ కలుగుతుంది, మేము మాత్రం ఏం తక్కువ అని చెప్పి వాళ్ళ ఇంటికి కలర్ వేస్తుంటారు. ఈ కలర్ వేసి ఈ ఫెన్సింగ్ పెట్టి గార్డెన్ చేసేసరికి వాళ్ళ ఇల్లు రెండు అందంగా కనిపిస్తుంటాయి. అందంగా కనిపిస్తుంటే ఆ పక్క నుంచి ఒక మినిస్టర్, చర్చి ఫాదర్ మినిస్టర్, తను పక్క నుంచి వెళ్తుంటాడు. వెళ్తుంటే చూస్తాడు, అరే ఇంత అందమైన ఇండ్లకు పక్కన దారి లేకపోవడం, ఇక్కడ కనీసం రన్నింగ్ వాటర్ లేవు, డ్రైనేజ్ లేదు, ఏమీ ఫెసిలిటీస్ లేవు కదా, వీళ్ళ కోసం ఏదైనా చేస్తే ఇంకా వీళ్ళు ఆనందంగా ఉంటారు కదా అని చెప్పేసి వాళ్ళకి ఆ అదే రోడ్డు ఫెసిలిటీ, చిన్న మన సర్వీస్ రోడ్ లాంటిది ఏర్పాటు చేస్తారు అన్నమాట. రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పిస్తారు, స్ట్రీట్ లైట్ కల్పిస్తారు. ఒకరిని చూసి ఒకరు అందరూ కూడా ఆ వీధి మొత్తం ఈ గేట్స్ ఎవెన్యూ అన్నమాట ఆ వీధి పేరు, అందరూ కూడా మార్పు జరుగుతుంది. జరిగిన తర్వాత ఈ విషయం ఆ నోట ఈ నోట విని వాళ్ళకి ఫెసిలిటీస్ పెరుగుతాయి, అందరికీ తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత ఒక దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఈ అమ్మాయి ప్రభావంతో ఈ ఇన్సిడెంట్స్ కారణంగా 7,000 సిటీలు నగరాలు తర్వాత ఊర్లు అనేవి డెవలప్ అవుతాయి. ఇంత ఒక చిన్న కానుక, ఒక టీచర్ ఇచ్చిన కానుక అనేది ఆ ఇంత పెద్ద మార్పును తీసుకొచ్చి ఆ గేట్స్ అవెన్యూ అనే సిటీ యొక్క రూపురేఖలనే మార్చింది. కాబట్టి మనం ఇప్పుడు దేన్ని తక్కువ అంచనా వేయలేము. మన దగ్గర మనం ఒక్కలమే అని ఎప్పుడు కూడా సందేహించవలసిన పని లేదు. ఒక్కరమైనా సరే మనం చేయదలుచుకుంటే చేస్తే దాని తగ్గ ఫలితం వస్తూనే ఉంటుంది. ఇది ద బ్లూ డ్రెస్ యొక్క అన్నమాట. ఇప్పుడు చూడండి సార్, ఈ స్లైడ్ చూసినట్టయితే మనం వై యాక్టివిటీస్, మనకి యాక్టివిటీస్ ఎందుకు, యాక్టివిటీస్ ఎందుకు అనేది చాట్ బాక్స్ లో చాట్ చేయండి సార్. నాగన్న సార్ చాట్ చదవరా? జాయ్ఫుల్ లెర్నింగ్, స్వీయ అనుభవం కోసం, ఈజీ లెర్నింగ్, ఈజీ టు అండర్స్టాండ్, జాయ్ఫుల్ చేసి నేర్చుకోవడం వల్ల బాగా గుర్తుండిపోతుంది మార్పు, పిల్లల ఉత్సాహాన్ని నింపుట, సెల్ఫ్ లెర్నింగ్, లెర్నింగ్ బై డూయింగ్. ఓకే సార్. లెర్నింగ్ బై డూయింగ్, స్వీయ అనుభవం కోసం, ఇంప్రూవ్మెంట్, ఇంటరాక్షన్, మైండ్ఫుల్నెస్, ఈజీ లెర్నింగ్, క్రియేటివిటీ వస్తుంది, ఈజీ టు అండర్స్టాండ్, జాయ్ఫుల్ చేసి నేర్చుకోవడం వల్ల బాగా గుర్తుండి పోతాయి నీడ్స్.
పరస్పర సహకార భావన పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుటకు పోటీ తత్వం అని చెప్పారండి ఇక్కడ కాంపిటేటివ్ స్పిరిట్ ఓకే ఇన్స్పిరేషన్ లెర్నింగ్ బై డూయింగ్ ప్రవర్తనలో మార్పు చేస్తూ నేర్చుకోవచ్చు ఉత్సాహంగా చేస్తారు పాల్గొనడం ద్వారా నేర్చుకోవచ్చు టు ఇంప్రూవ్ స్కిల్స్ నాలెడ్జ్ విజయలక్ష్మి మేడం ఓకే మేడం ఈజీ లెర్నింగ్ అయితే వీటన్నిటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి సార్ ఏంటి రీఇన్ఫోర్స్మెంట్ రీఇన్ఫోర్స్మెంట్ అని ఇచ్చారు చెప్పండి మేడం కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ ఓకే సార్ ఓకే సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే సైకాలజిస్ట్ ఏం చెప్పాడంటే చిన్నతనంలో కలిగిన అనుభవాలే భావి జీవితానికి మూలం అంటే మంచి మంచి అనుభవాలని కల్పించడం కోసం మనం యాక్టివిటీస్ని పెట్టాలి సిలబస్లో అదే విధంగా స్కేప్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులు ఎక్కువ సర్దుకోగలరు అంటే ఉన్నత భావాలను మనం ఎలా ఇన్కల్కేట్ చేయాలి యాక్టివిటీస్ ద్వారా ఇన్కల్కేట్ చేయొచ్చు ఇంకా పిల్లల యొక్క ప్రత్యేక లక్షణాలైనటువంటి కళ్ళ ముందున్న అన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటారు వాళ్ళకి అపాయము ప్రమాదము అనేది ఏది తెలియదు వాళ్ళు ఏమైనా చూస్తే దాన్ని ముట్టుకోవాలి చేయాలి అనేటువంటి ఎక్కువ ఉత్సాహం ఉంటుంది ఆసక్తి ఆతృత ఎక్కువ ఈ యాక్టివిటీస్ వల్ల సూక్ష్మ స్థూల కండరాల చలనం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది చూపు చేతల మధ్య సమన్వయం కూడా కలుస్తుంది వినడం కన్నా చేయడం వల్ల ఎక్కువగా గుర్తుంటుంది పిల్లలకి గెలుపు అనేది ఆనందాన్ని ఇస్తుంది అంటే యాక్టివిటీస్ చేస్తే చిన్న చిన్న యాక్టివిటీస్ వల్ల వాడు నేను గెలిచాననే భావాన్ని కల్పించవచ్చు తర్వాత ప్రశ్నించే తత్వం పెరుగుతుంది మనం సమాజంలో బతకాలంటే ప్రశ్నించే తత్వం బాగా ఉండాలి అదే ఈ యాక్టివిటీస్ వల్ల వస్తుంది దగ్గర వారిమన్న భావన కలుగుతుంది అంటే ఒక యాక్టివిటీస్ జట్టు కృత్యంగా ఇచ్చినప్పుడు అరే మన ఇద్దరం ఒక జట్టు కాబట్టి మనం ఇద్దరం ఒకటి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది పిల్లవాడికి అదేవిధంగా ఫాలోయింగ్ డైరెక్షన్స్ మనం ఇచ్చేటువంటి డైరెక్షన్స్ ని వాళ్ళు ఫాలో కాగలుగుతారు సెల్ఫ్ కంట్రోల్ ఏ విధంగా వాళ్ళని వాళ్ళు ఉత్సాహపరుచుకోగలుగుతారు అదేవిధంగా అవసరమైనప్పుడు ఆపుకోగలుగుతారు షో ఎంపతి ఎంపతి అంటే వేరే వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించడం అంటే నీవే ఒక సైనికుడి అయితే ఎలా ప్రవర్తిస్తావు లేకపోతే నీవే ఒక ఫిష్ అయితే ఎలా ప్రవర్తిస్తావు అనేటువంటి యాక్టివిటీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వారికి దానిలో లీనమైపోయి ఆ లక్షణాలని బయటికి చెప్పగలుగుతారు థింకింగ్ బిఫోర్ స్పీకింగ్ అండ్ యాక్టింగ్ వాళ్ళు యాక్టివిటీస్లో పాల్గొనే ముందు తర్వాత ఎలా అనేది కంట్రోల్ చేసుకోగలుగుతారు ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్స్ని చెప్పగలుగుతారు పాజిటివ్ యాటిట్యూడ్ మనం సార్లు చాలామంది చెప్పారు ఇది వాళ్ళ సహకార భావన అనేది పెరుగుతుంది తర్వాత టేకింగ్ రెస్పాన్సిబిలిటీ జానకిరావుల గారు ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నారు నేను ఆపుతా ఉంటే వాళ్ళు బాధ్యతని తీసుకొని చక్కగా నిర్వహించగలుగుతారు డీలింగ్ విత్ యాంగర్ అండ్ ఫ్రస్ట్రేషన్ వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేర్చుకుంటారు అపాలజైజింగ్ క్షమించడం అనేది నేర్చుకుంటారు క్షమించాలని అడగడం నేర్చుకుంటారు క్షమించడం కూడా నేర్చుకుంటారు షేరింగ్ పంచుకోవడం అదేవిధంగా భేదాలని ఇతరులకి తెలియజేయడం అంటే వాళ్ళకి మనకి మధ్యలో ఎలాంటి భేదాలు ఉన్నాయి అనేది గ్రహించగలుగుతారు ఎన్నో లాభాలు ఈ యాక్టివిటీ వల్ల ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా యాక్టివిటీని
నిర్వహించవలసిందే. అయితే మనకి ఇక్కడ ఒక వెసులుబాటు ఏంటంటే సార్, మనం లెసన్ అయితేనేమో మనం ఏం చేస్తాం, ప్లాన్ చేసుకొని లెసన్ ప్లాన్ రాసుకొని డైరీ రాసుకొని మనం క్లాస్కి వెళ్తాం. కానీ ఇక్కడ మాత్రం ఆ అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళే మంచిగా మనకి అన్ని రెడీగా ఉంచడం జరిగింది. ఏమైనా మనం రేపనంగా మనం ఏమి యాక్టివిటీ చేసుకుంటామో చూస్తే సరిపోతుంది. సార్ ఇప్పుడు ఒక యాక్టివిటీ చేద్దాం సార్. దీనికోసం అందరూ పేపర్స్, క్రేయాన్స్, పెన్సిల్స్ అవి పెట్టుకోండి సార్ దగ్గర. నేను డైరెక్షన్ ఇస్తా ఉంటే మీరు బొమ్మ గీయండి సార్, అది ఫైనల్ గా ఎలా వస్తుందో చూద్దాం. రెడీనా సార్? నాగన్న సార్? మేడం మీరు కంటిన్యూ చేయండి. సార్ ఓకే సార్, పేపర్ ని నిలువుగా తీసుకోండి సార్. ఒక పేపర్ ని నిలువుగా తీసుకోండి. తీసుకున్న తర్వాత దాని మధ్య భాగంలో వృత్తాకారము అండాకారము కాకుండా మధ్య రకంగా కొంచెం మైల్డ్ గా ఓవెన్ షేప్ సర్కిల్ గీయండి సార్. ఒకటి మైల్డ్ గా ఉండే ఓవెన్ షేప్. గీసారా అండి? డబల్ లైన్ గీయండి సార్, ఓవెన్ షేప్ డబల్ లైన్ గీయండి. గీసిన తర్వాత మధ్య భాగంలో షడ్భుజిని గీయండి సార్, పెద్దగా షడ్భుజిని గీయండి. షడ్భుజిని గీసిన తర్వాత గీసారా అండి? నాలుగు మూలల నాలుగు యూలని బోర్లించి గీయండి సార్, రివర్స్ యూలని ఆ వృత్తాకారానికి కలపండి. ఆ షడ్భుజికి వృత్తాకారానికి మధ్యలో ఆ షడ్భుజి యొక్క మూలలని వృత్తాకారానికి కలపండి సార్. ఆరు గీతలు వస్తాయి. ఆరు గీతలు వస్తాయి. ముందు వైపుకి ఒక పెద్ద యూని, ఇంకా పెద్ద యూని గీసి రెండు చిన్న చిన్న సర్కిల్స్ పెట్టండి సార్. చిన్న చిన్న సర్కిల్స్ పెట్టండి. ఇప్పుడు ఏం బొమ్మ కనిపించింది సార్, చూపించండి ఒకసారి వీడియో.
దానికి రంగులు కూడా వేయండి. తాబేల్ లింగయ్య సార్ ఫ్రమ్ నూతన్కల్. చూపించండి సార్ వీడియో ఆన్ చేసి చూపించండి. టార్టాయిస్ సరితా మేడం, గణిత మేడం టార్టాయిస్, విజయలక్ష్మి మేడం టార్టాయిస్, అందరికి టార్టాయిస్ వచ్చింది. ఇంకేమన్నా వచ్చిందా సార్? టార్టాయిస్ సంధ్యారాణి మేడం, వాల్ క్లాక్ వచ్చిందట సార్ సార్కి. శైలజాతి తాబేలు టార్టాయిస్, అందరికి తాబేలు వచ్చింది సార్. ఒక్కసారి చూపించండి సార్ వీడియో ఆన్ చేసి, ఆ తాబేలుకి కలర్లు వేసి చూపించండి. సార్ ఇది చూడండి సార్, ఇది తాబేలు, మనం గీసిన తాబేలు ఇది. అయితే యాక్చువల్గా ఇది స్పర్శించు చిత్రించు వీడియో నాట్ స్పర్శించు చిత్రించు అనే యాక్టివిటీ సార్ ఇది. పిల్లలకి ఇద్దరు పిల్లల్ని జట్టుగా చేసి ఒక పిల్లవాడిని బోర్డు వైపుకు తిప్పి వాడి వీపు మీద ఇంకొక పిల్లవాడి ఏదైతే గీస్తుంటాడో వాడు అది బోర్డు మీద గీస్తాడు మొదటి వాడు. అయితే ఇది మనం ఇట్లా వర్చువల్ కాబట్టి మన డైరెక్షన్స్ తోటి ఈ పిక్చర్ని గీయించడం జరిగింది. ఇప్పుడు నేను గీసిన తాబేల్ని ఒకసారి చూడండి సార్, కనిపిస్తుందా సార్? ఎస్ కనిపిస్తుంది మేడం. ఇప్పుడు ఇంకొక స్లైడ్కి వెళ్దాం సార్. పీపుల్ జనరల్లీ రిమెంబర్, సాధారణంగా మనం అన్ని విషయాలను గుర్తించుకుంటూ ఉంటాం, కానీ కొన్నిటిని ఎక్కువగా గుర్తించుకుంటాం, కొన్నిటిని తక్కువగా గుర్తించుకుంటాం. ఎలాంటి విషయాలను ఎక్కువగా గుర్తించుకుంటాం, ఎలాంటి తక్కువ విషయాలను తక్కువగా గుర్తించుకుంటాం ఇక్కడ చూద్దాం. మనము 10% ఆఫ్ వాట్ దే రీడ్, మనము చదివిన దాంట్లో 10% గుర్తించుకుంటాం అంట. 20% ఆఫ్ వాట్ దే హియర్, విన్న దాంట్లో 20% గుర్తుంచుకుంటాం. 30% ఆఫ్ వాట్ దే సీ, చూసిన దాంట్లో 30% గుర్తుంచుకుంటాం. 50% ఆఫ్ వాట్ దే సీ అండ్ హియర్, విని చూసిన దాన్ని 50% గుర్తుంచుకుంటాం. 70% ఆఫ్ వాట్ దే స్టే అండ్ రైట్, చెప్పి రాసిన దాన్ని 70% గుర్తుంచుకుంటాం. 90% ఆఫ్ వాట్ దే డూ, చేసిన దాన్ని మాత్రం 90% గుర్తుంచుకుంటాం. అంటే ఇప్పుడు మన యాక్టివిటీస్ 90% గుర్తుండే అవకాశం ఉంటుంది అన్నమాట పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు చేయడం ద్వారానే ఈ యాక్టివిటీస్ ని నేర్చుకుంటారు కాబట్టి. మరి 150% ఆఫ్ వాట్ యు వాట్ యు షేర్ యువర్ లెర్నింగ్స్ టు అదర్స్, అంటే ఇది మనం వాడు నేర్చుకొని ఇతరులకు నేర్పించింది 150% గుర్తుండిపోతుందంట. ఈ అంచనా అనేది మన యాక్టివిటీస్ కి మరింత ప్రాధాన్యతని ఇస్తుంది. కృత్య నిర్వహణ ఉద్దేశం, ఒత్తిడి ఆందోళనలను తొలగించడం. ఇప్పుడు ప్రతి వారికి ఒత్తిడి ఆందోళన అంటున్నాం. ఎందుకు అంటున్నాం సార్? మన జీవన విధానం అనేది అలా మారిపోయింది. ప్రతిదానికి ఒత్తిడి,
మరి ప్రైవేట్ స్కూల్ పిల్లలకి ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. వాళ్ళు ఇచ్చే పనులేమో చాలా ఎక్కువ, వీడికి ఏమో ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ. మన గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలకు ఎప్పుడు కూడా ఒత్తిడి అనేది మనం ఎప్పుడు కలిగించాం. 100% మన పిల్లలు ఒత్తిడి స్ట్రెస్ ఫ్రీగానే ఉంటున్నారు. ఆత్మస్థైర్యం, వివేచన, సృజనాత్మకతను పెంపొందించుట, వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను చేయగలను, ఎంత చిన్న పనైనా సరే చేస్తే నేను చేయగలను అనేది అనుకుంటాడు వాడు. వివేచన, ఏది చేయగలను ఏది చేయలేను అనేది వాడికి అర్థమైపోతుంది, వాడి కెపాసిటీ ఏందనేది వాడికి అర్థమైపోతుంది. సృజనాత్మకతను పెంపొందించుట, ఇంకా ఏ రకంగానైనా చేయొచ్చా, ఇంకా బాగా చేయొచ్చా అనేది కూడా వాడికి తెలిసిపోతుంది. రోజువారి అభ్యసనకు విద్యార్థులను ఉల్లాసంగా గావించుట, మనము మరి కృత్యాలు నిర్వహణ అనేది మొదటి పీరియడ్ పెట్టుకున్నాం కదా, అంటే వాడు రేపు ఏమి యాక్టివిటీ చేపిస్తారు, ఎలా చేయాలి అనేది ఆలోచించుకుంటూ హ్యాపీగా నిద్రపోతాడు కాబట్టి వాడు నెక్స్ట్ డే ఏం చేస్తాడు, హ్యాపీగా స్కూల్కి వచ్చి మళ్ళీ ఏం చేద్దాం మేడం, ఏం చేద్దాం సార్ అని అడుగుతాడు. ఏకాగ్రతను పెంపొందించడం, మనము మన హరివిల్లు మొత్తం దాని చుట్టే ఉంది. ఏకాగ్రతను పెంపొందించడం అనేదే ఉంది, ప్రజెంట్ లో నివసించడం, ప్రజెంట్ లో జీవించడం అనేదే ఈ హరివిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. సానుకూల ఆలోచనలు పెంపొందించుట, పిల్లలకి చక్కటి పాజిటివ్ థింకింగ్ ని నేర్పించవచ్చు ఈ కృత్యాల ద్వారా. ఇక్కడ మనకి చూడండి సార్, విలువలు. విలువలు అనేవి మనకి 9 విలువలు తీసుకోవడం జరిగింది, కానీ ఇప్పుడు మాత్రం 7 విలువలనే ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఈ దఫాలో. లవ్ అండ్ కంపాషన్, ప్రేమ కరుణ, రెస్పెక్ట్ గౌరవం, గ్రాటిట్యూడ్ కృతజ్ఞత, ట్రస్ట్ నమ్మకం, యూనిటీ ఐక్యత, ట్రూత్ఫుల్ నిజాయితీ, కరేజ్ ధైర్యం, ఈ విలువలని ఈసారి మనం తీసుకోవడం జరిగింది. అయితే ఈ విలువలు అనేవి చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి పిల్లల మీద. ఈ ప్రభావం అనేది మనకి ఎలా ఉంటుందో ఒక చిన్న వీడియో ద్వారా నేను చూపిస్తాను సార్. గ్రాటిట్యూడ్ అనే ఈ వీడియో చూసిన తర్వాత మనకు అర్థమైపోతుంది సార్, గ్రాటిట్యూడ్ యొక్క ఎఫెక్ట్, ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో ఒక మనిషి మీద. చూడండి సార్, సౌండ్ రావట్లేదు మేడం. సౌండ్ పెంచండి.
సారీ ఈ వీడియో గ్రాటిట్యూడ్ కి సంబంధించిన వీడియో ఇది చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి చాట్ చేయండి తోటి వారికి సహాయం చేయడం హెల్ప్ అదర్స్ సార్ హెల్పింగ్నెస్ చాట్ చదవండి సార్ ఒకసారి హెల్ప్ అదర్స్ హెల్పింగ్ నేచర్ పాజిటివ్ థింకింగ్ ఎల్ఎన్ చార్లీలు హెల్పింగ్ నేచర్ హెల్ప్ అదర్స్ హెల్ప్ అదర్స్ హెల్ప్ఫుల్ నేచర్ ఆత్మ సంతృప్తి నైస్ వర్డ్ హెల్పింగ్ యాటిట్యూడ్ సమాజంలో తన బాధ్యతను ఎరగడం డెవలప్డ్ హెల్పింగ్ నేచర్ తోటి వారికి సహాయం చేయడం హెల్పింగ్ అదర్స్ రియలైజేషన్ స్వప్న గారు మోరల్ వాల్యూస్ మల్లికార్జున్ to develop helping nature serve to humanity is serve to god quotation toti variki sahayam cheyadam sahayam chesthe vache santrupti lekka kattalem lingala srinivas nice word self satisfaction yama santosh kumar friendly nature ram babu development for helping nature m yadagiri cooperation children learning okay sir next slide ki veldam chart open sir the major part sir manaki learning outcomes by activities manamu activities dwara పిల్లలకు నేర్పించవలసినటువంటి పిల్లలలో వచ్చే మార్పులు ఏంటివి అసలు ఏ మార్పులు తీసుకురావాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూద్దాం సార్ సెల్ఫ్ అవేర్నెస్ అంటే తనను తాను తెలుసుకోగలుగుతాడు దీనికి లెవెల్ 2 లో సంతోషం అనే యాక్టివిటీ బాగా సూట్ అవుతుంది సార్ దీంట్లో తనను తానంటే తనలోని గొప్పతనాలు ఏంటివి తను ఇంకా ఏం చేస్తే బాగుంటుంది తన వల్ల ఎలా సంతోష పెట్టవచ్చు ఇతరులని అనే విషయాలన్నీ తెలుసుకుంటాడు ఈ యాక్టివిటీ సెల్ఫ్ అవేర్నెస్ కి సూట్ అవుతుంది అలాగే కొలాబరేషన్ చెప్పుకోండి చూద్దాం అంటే బంతి ఆట కూరగాయల ఆట పేర్లు చెప్పడం అంటే కొలాబరేషన్ అంటే కామన్ గా ఉండేటువంటి ఒకే గోల్ ని అందరూ షేర్ చేసుకోవడమే కొలాబరేషన్ ఈ ఆటతోటి ఈ యాక్టివిటీ తోటి కొలాబరేషన్ అనేది రీచ్ అవుతారు వాళ్ళు క్రియేటివిటీ దీనికి చూడచక్కని బొమ్మ అంటే గింజలతోటి రాళ్లతోటి పుల్లలతోటి బొమ్మలని ఏర్పాటు చేయడం అంటే ఎవరికి క్రియేటివిటీ ఎక్కువ ఉంటే వాళ్ళు ఎక్కువ రకాల బొమ్మల్ని ఏర్పాటు చేయగలుగుతారు కొత్త కొత్త బొమ్మల్ని ఏర్పాటు చేయగలుగుతారు కోపింగ్ విత్ ఎమోషన్స్ అంటే తనలోని భావోద్వేగాలని కంట్రోల్ చేసుకోవడం అంటే మెకానిజం అన్నమాట అది ఎంతెంత మంది అనే ఆట ఆడిపించినప్పుడు అంటే ఎంతెంత మంది అనేది మనకు పాత ఆటేసరికి ఈ యాక్టివిటీ ఇందులో ఉంచడం జరిగింది ఎంతెంత మంది చెప్పినంత మంది అనే ఆట ఉంటుంది సార్ ఇది జట్లు జట్లుగా ఏర్పడుతుంటారు అప్పుడు పిల్లలని ఈ డిస్కషన్లో వస్తుంది అనమాట ఓడిపోయినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు అనేది వాడి భావోద్వేగాన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలిగిండు అనేది కోపింగ్ విత్ ఎమోషన్స్ అనే అవుట్కమ్ వస్తుంది దాంతో ప్రాబ్లం సాల్వింగ్ అంటే అది కాకపోతే అనే ఒక యాక్టివిటీ ఉంది సార్ అది కాకపోతే ఇంకోటి బడిలో ఉన్నప్పుడు లేకపోతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రయాణంలో జరిగే సిచ్యువేషన్స్ ని వాళ్ళ కళ్ళ ముందు ఆలోచింపజేసి అది లేకపోతే ఇది నువ్వు ఇంకేమైనా వస్తువుని వాడుకోగలుగుతావా అని
వాడికి ఆల్టర్నేట్స్ చూపించడం అన్నమాట. ఎంపతి సహాయం, ఈ ఎంపతి అంటే సహాయం అనేటువంటి యాక్టివిటీ ద్వారా ఎంపతిని చూపించవచ్చు. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా. ఏంటంటే అది అమ్మలాగా యాక్ట్ చేయడం, నాన్నలాగా యాక్ట్ చేయడం, అంటే వాళ్ళ హ్యాట్ తీసుకొని నాన్న అయితే నువ్వు ఎలా ఫీలింగ్స్ని చెప్తావు, పిల్లల్ని ఎలా కంట్రోల్ చేస్తావు అని నాన్న ప్లేస్లో ఉండడం. అది క్రిటికల్ థింకింగ్. ఆస్వరం అంటే ఈ యాక్టివిటీ ఏంటంటే రకరకాల సౌండ్స్, సైలెంట్గా కూర్చోమని చెప్పి క్లాస్ రూమ్లో వచ్చే సౌండ్స్ గమనించి అది ఏం పిట్ట, ఇదేమి పక్షి లేకపోతే అదేమి జంతువు అని అడగడం. ఇంకా ఇది ఈ పక్షి ఇలా కాకుండా ఇంకెలానైనా క్రియగలుగుతుందా, ముఖం దీని ద్వారా తీసుకురావచ్చు. కోఆపరేషన్, బాటిల్ నింపుదాం అంటే ఒక బకెట్ తీసుకొని చిన్న చిన్న గ్లాసులతోటి గ్రూప్ యాక్టివిటీ అన్నమాట ఇది. ఈ గ్రూప్ యాక్టివిటీ తోటి బాటిల్ నింపుదాం అనే యాక్టివిటీని చేపిస్తే కోఆపరేషన్ బాగా డెవలప్ అవుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, నీకు నాకు నచ్చిన ప్రదేశం అంటే ఒక బాబుని తనకు నచ్చిన ప్రదేశం ఏది, దాన్ని ఎలా వివరిస్తావు, నీకు నచ్చిన వాళ్ళకి చెప్పు అనే యాక్టివిటీ తోటి కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేయొచ్చు. ఇన్నర్ స్టెబిలిటీ, నా కారు అనే ఆట అంటే ఇద్దరు పిల్లల్ని కారు లాగా ఒకటి స్టీరింగ్ లాగా యాక్ట్ చేస్తూ నా కెపాసిటీ చాలా ఎక్కువ ఉంది, నేను వేగంగా వెళ్తా అని ఇద్దరు పిల్లలు వెళ్ళడం, ఆ ఇన్నర్ స్టెబిలిటీ అనేది తెలిసిపోతుంది అన్నమాట ఆ యాక్టివిటీ ద్వారా. రిలేషన్షిప్స్, మా కుటుంబం అనే యాక్టివిటీ ద్వారా ఈ ఈ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, నీకు మంచి రిలేషన్స్ ఉన్నాయా, అందరితో ఎలా ఉంటావు అనేటువంటి డిస్కషన్లో వస్తుంది అన్నమాట. ఇవి లెర్నింగ్ అవుట్కమ్స్ బై ది యాక్టివిటీస్. ఇక్కడ చూసినట్టయితే డైమెన్షన్స్ సార్, ఈ డైమెన్షన్స్ చాలా మనకి మంచి మార్గదర్శనాన్ని ఇస్తారు. ఇవి యాక్టివిటీస్ 4 డైమెన్షన్స్లో ఉంటాయి, సెల్ఫ్, ఫ్యామిలీ, సొసైటీ అండ్ ఎన్విరాన్మెంట్. అంటే స్వీయ, కుటుంబ, సామాజిక, ప్రకృతి లేకపోతే పరిసరాలు ఏదైనా కావచ్చు. ఈ డైమెన్షన్స్ అంటే ఒక యాక్టివిటీ తీసుకుంటే, మనం ఒక విలువను తీసుకుంటే దానికి 4 డైమెన్షన్స్ ఉంటాయి. ఉదాహరణకి కృతజ్ఞత అనే విలువను తీసుకుంటే స్వీయ కృతజ్ఞత, ఫ్యామిలీ పరంగా ఆ కృతజ్ఞతను ఎలా డెవలప్ చేసుకోవాలి, సామాజికంగా ఎలా డెవలప్ చేసుకోవాలి, ప్రకృతికి ఏ విధంగా కృతజ్ఞత తెలుపుతాం. అంటే ప్రతి ఒక్క విలువకి కూడా 4 డైమెన్షన్స్ చొప్పున సిలబస్ లో ఇక్కడ యాక్టివిటీస్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఒక్కసారి సిలబస్ చూద్దాం సార్. లెవెల్ 1లో ప్రేమ, కరుణ, కృతజ్ఞత, గౌరవం, ఐక్యత, తర్వాత ధైర్యం, నమ్మకం, నిజాయితీ అనే విలువల్ని చూసుకున్నట్టయితే ప్రేమ కరుణలో నా అలవాట్లు అనేదేమో స్వీయ సెల్ఫ్ డైమెన్షన్కి, రంగులు వేద్దాం అనేదేమో ఫ్యామిలీ డైమెన్షన్కి, స్వీయ అనుభవమేమో సొసైటీకి సంబంధించింది, మన ప్రకృతి అనేదేమో ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. అంటే ఈ మాడ్యూల్లో 7 విలువలకి 7 4లో 29 యాక్టివిటీస్ ఉంటే ఒక్కొక్క యాక్టివిటీ ఒక్కొక్క డైమెన్షన్కి సంబంధించింది అన్నమాట. ఈ కృతజ్ఞత అనే డైమెన్షన్ విలువను తీసుకుంటే అది కూడా మొదటిదేమో సెల్ఫ్, రెండవదేమో ఫ్యామిలీ, మూడవది సొసైటీ, నాలుగవది ఎన్విరాన్మెంట్. ఆ రకంగా 3 4 డైమెన్షన్స్లో ప్రతి విలువని ఇన్సర్ట్ చేయడం జరిగింది సిలబస్లో. నెక్స్ట్ ఇక్కడ ఒకటి చూడండి సార్, మోడల్కి నేను ఒకటి చూపిస్తాను. నేను నా గొప్పతనం అనే యాక్టివిటీ కృత్యం యొక్క ఉద్దేశం చూసినట్టయితే విద్యార్థులు తమలోని ఉన్నత లక్షణాలని గుర్తించేలా చేయడం. అంటే ఇది సెల్ఫ్కు వస్తుంది అన్నమాట. తనలోని అంటే తనకు తాను తెలుసుకోవడం గురించి వస్తుంది. అయితే ఇప్పుడు ప్రతి వారిలో గొప్పతనం ఉంటుంది. నాగన్న సార్ టైం సరిపోతుందా మీకు, కంక్లూడ్ చేయమంటారు? ఓకే సార్, చెప్పేసి క్లోజ్ చేస్తాను. నేను నా గొప్పతనం అనేది సెల్ఫ్ డైమెన్షన్ లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్
సహాయం అనేది కృత్య ఉద్దేశం. కుటుంబంలోని అందరితో కృతజ్ఞతా భావంతో ఉండేలా చేయడం అంటే ఇది ఫ్యామిలీ డైమెన్షన్ కి వస్తుంది. నెక్స్ట్ కృతజ్ఞతలో మూడవ డైమెన్షన్ సమాజం. సమాజంలోని అందరి పట్ల కృతజ్ఞత భావంతో ఉండేలా చేయడం ఇది సొసైటీ డైమెన్షన్ కి వస్తుంది. తర్వాతది ఎన్విరాన్మెంట్. చెట్ల వల్ల ఉపయోగాలు తెలుసుకొని వాటి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని తెలుసుకోవడం తెలుసుకునేలా చేయడం ఇది ఎన్విరాన్మెంట్ డైమెన్షన్ కి వస్తుంది. అంటే ప్రతి యాక్టివిటీ కూడా నాలుగిట్లో ఏదో ఒక డైమెన్షన్ కి అలాగే ఏడు విలువలలో ఒక విలువకి రిలేటెడ్ గా ఉంటుంది. అదే విధంగా లెవెల్ టూ లో చూసినట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఏడు విలువలు ఉంటాయి. సేమ్ అదే పొజిషన్ లో అదే ప్యాటర్న్ లో ఉండడం జరుగుతుంది. ఓకే సార్. నాగన్న సార్ సార్ జనార్దన్ సార్ ఏఎంఓ గారు ఈ సెషన్ కి సంబంధించి తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఒక్క నిమిషం సార్, దీనికంటే ముందు ఒక పోల్ క్వశ్చన్ ఇద్దాం సార్. ఫస్ట్ టాపిక్ అయిపోయింది కదా. ఓకే ఇవ్వండి ఇవ్వండి. ఆ టాపిక్ మీద పోల్ క్వశ్చన్ సార్. పోల్ లాంచ్ అయింది. పద్మతి వెంకటేశ్వర్ గారు ఒక వీడియో మీకు పొద్దున ప్రజెంట్ చేశారు చూడండి. అది కొలాబరేటివ్ వర్క్ కిందకి వస్తుంది. అది ఒకటి చూపించరా. అదే సైకిల్ ట్యూబ్ ఉంది కదా సర్క్యులర్ షేప్ లో. వాట్సాప్ లో సార్ మీరు ఓపెన్ చేయండి. నేను ఇప్పుడు పోల్ గురించి చిన్న సబ్మిషన్ సార్. చెప్పండి 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 సార్. ఇప్పుడు పోల్ చూడండి. అందరూ కూడా విలువలు దృక్కోణాలు ఎన్ని అని అంటే ఏడు పెట్టారు సార్. అది క్వశ్చన్ చూసారా ఆన్సర్. దృక్కోణాలు నాలుగు మాత్రమే, విలువలు ఏడు, విలువల దృక్కోణాలు నాలుగు. ఆ గౌరవ మిత్రులందరూ కూడా కొంచెం అది చూసుకోవాల్సిందిగా మనవి. దృక్కోణాలు డైమెన్షన్స్ ఓన్లీ ఫోర్, నాట్ సెవెన్. నాగన్న సార్ నెక్స్ట్ సెషన్ స్టార్టింగ్ లో మీరు దీని మీద క్లారిఫై చేసి మీ సెషన్ కంటిన్యూ కావచ్చు.
వాట్సాప్ సార్ మీరు మాట్లాడుతున్నాను నేను ఈలో ఓకే సార్ థ్యాంక్ యూ ఈనాటి హరివీళ్ళు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న ఎస్ఓ గారు అదేవిధంగా కోర్స్ డైరెక్టర్ శాంతయ్య గారు ఎంఈఓ బాలు సార్ గారు లింగే సార్ గారు రామునాయక్ సార్ గారు మా డిఆర్పీలు మరియు ఉపాధ్యాయ వర్గానికి పేరు పేరున నమస్సుమాంజలిలు మనందరికీ తెలిసిన విషయమే గత 4 రోజులుగా ఈ హరివిల్లు కార్యక్రమము జరుగుతుంది మరి ఏంటి హరివిల్లు ఎందుకు అవసరం ఎందుకు వచ్చింది దీన్ని తీసుకురావడం మిత్రులారా మనందరము సాధారణంగా గమనిస్తుంటాం సాయంత్రము 4 గంటలకి పాఠశాల లాంగ్ బెల్ కొట్టగానే పిల్లలు కేరింతలు పెడుతూ ఎగురుతూ తమ ఇళ్లకు వెళ్తుంటారు కారణం ఏమై ఉంటుంది ఎందుకంటే పిల్లలు పాఠశాల సమయం తర్వాత స్వేచ్ఛా జీవనంలోకి వెళ్తున్నాము అనే భావనలో ఉంటారు కాబట్టి సార్ ఇప్పుడు మీరు చూడబోయేది ఒక వీడియో దీంట్లో ఒక జట్టు ఒకరు చెయ్యి ఒకరు పట్టుకొని ఒక సర్క్యులర్ షేప్ లో ఉంటారు సార్ వీళ్ళు అంటే ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ ఒక చిన్న కృత్యం ఏంటంటే ఒక సైకిల్ టైర్ తీసుకొని కుడి షోల్డర్ మీద నుంచి తల మీద నుంచి కాళ్ళ క్రింది వరకు వచ్చినాక మళ్ళీ ఇంకొక అతనికి లెఫ్ట్ షోల్డర్ ద్వారా పాస్ ఆన్ చేస్తున్నారు చూడండి ఇక్కడ బ్లూ అక్కడ టైం ఎక్కువ తీసుకుంటున్నారు అంటే ఈ విధంగా 2 లేదా 3 జట్లు పోటీలో పాల్గొంటాయి ఈ పోటీలో ఏంటంటే ఎవరు తొందరగా పాస్ ఆన్ చేస్తారు అనేది తక్కువ టైంలో ఎవరు పాస్ ఆన్ చేస్తారు అనేది సపోజ్ ఈ చైన్ ఒక టీంలో 20 మంది ఉన్నారండి ఒకరు చేయి ఒకరు జంటగా పట్టుకొని సర్క్యులర్ షేప్లో ఉన్నారు 20 మంది ఉన్నారు అనుకుందాం 20 మంది ఒకటో వ్యక్తి నుంచి 19 వ్యక్తుల ద్వారా మళ్ళీ ఆ 20వ వ్యక్తికి రావడానికి అదే వ్యక్తికి రావడానికి ఎంత సమయం పట్టింది వేరే జట్టు వాళ్ళకి ఎంత సమయం పట్టింది అనేది ఇక్కడ కౌంట్ చేస్తారు ఇక్కడ ఈ యొక్క జట్టు యొక్క గెలుపు లేదా విజయానికి ప్రతి ఒక్కరు కారకులు అవుతున్నారు ఇక్కడ అనేది అంటే ఇందులో స్కిల్ చిన్నదే కానీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎంత ఉంది వారు పక్క వారి చేయగలరా లేదా వారికి లెఫ్ట్ షోల్డర్కు అందించేటప్పుడు లెఫ్ట్ షోల్డర్ నుంచి రైట్ షోల్డర్కు పాస్ ఆన్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా ఇస్తున్నామా లేదా అనేటువంటి చిన్న చిన్న మెలకువలే ఉన్నాయి అంటే ఇది ఒక కొలాబరేటివ్ వర్క్ అంటే జట్టుగా చేసేటువంటి పని విజయం సాధించాలంటే అందరి సహకారం అవసరం అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది అంటే కృత్యం అనేది ప్రాక్టికల్గా లెసన్ అండి అదేవిధంగా ఇప్పుడు సపోజ్ ఎంపతికి సింపతికి సంబంధించి ఒక చిన్న వివరణ చెప్తాను ఇప్పుడు మనము పుట్టుకతో కొందరు శాపగ్రస్తులు ఉంటారు అది గుడ్డివారు కావచ్చు కుంటివారు కావచ్చు చెవిటివారు కావచ్చు మూగవారు కావచ్చు అయితే ఒక స్కూల్ ఉంటుంది అది రెసిడెన్షియల్ స్కూలు ఆ స్కూల్లో ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ హ్యుమానిటీ నేర్పిస్తారు అక్కడ మానవత్వం అనేది నేర్పిస్తారు అంటే ఉదయం నిద్ర లేవగానే ఒక పిల్లవాడికి కళ్ళకు గంతలు కట్టి లేవాల్సి వస్తుంది అంటే ఉదయం బెడ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా కళ్ళకు గంతలు కట్టుకుని పడుకుంటాడు అతను అప్పుడు అర్థమవుతుంది ఆయనకు అయ్యో నేను నాకు ఈరోజు హాస్టల్లో బ్లైండ్ డే అంటే మనం సెల్ఫ్ గవర్నమెంట్ డే నాడు రకరకాల పాత్రలు విద్యార్థులు పోషించినట్టుగానే హ్యుమానిటీ నేర్పాలంటే బ్లైండ్ డే లేమ్ డే డంబ్ డే అని చెప్పి డెఫ్ డే అని చెప్పేసి ఈ విధంగా డేస్ సెలబ్రేట్ చేస్తారు అప్పుడు ఆ పిల్లవాడు తెలుస్తుంది నిద్ర లేచేటప్పటికే తనకు ఎన్నో అవసరాలు ఉంటాయి ఒక అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడు ఏదో భయంతో ఒక అపోహతోని ఒక ఆందోళనతోనే ఉంటాడు సహాయం ఎలా అడగాలి ఏమేమి అవసరాలు ఉన్నాయి వాట్ ఆర్ మై నీడ్స్ ఇఫ్ ఐఎమ్ బ్లైండ్ హౌ షుడ్ ఐ హెల్ప్ ఐ ఆస్క్ ఫర్ హెల్ప్ నేను ఏ విధంగా సహాయాన్ని అడగాలి అవతల వ్యక్తిని అందులో ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది చేస్తలేదు అనేటువంటి ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా ఆయనకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది కాబట్టి అది ఎంపథెటిక్గా ఆలోచిస్తారు అప్పటి నుంచి తనకు అర్థమవుతుంది
ఓహో సహాయం అడగడంలో ఎలా అడగాలి ఏమేమి అవసరాలు ఉంటాయి అనేది అది ప్రాక్టికల్ గా అతనికి ఒక పెద్ద లెసన్ అవుతుంది కాబట్టి ఈ విధంగా కూడా యాక్టివిటీస్ ద్వారా మనం వాల్యూస్ ను నేర్పొచ్చు అనేది చెప్పుకోవచ్చండి థాంక్యూ నాగన్న గారికి వండి ఇంకో వీడియో ఇంకోట ఏయండి అది ద ట్రీ అనేది ఈ రోజు కృష్ణవేణి మేడం గారు చెప్పినటువంటి దానికి ఒక చిన్న సమూహం ఏం చేస్తుంది అనే మనం అనుకున్నాం గానీ ఒక చిన్న కుర్రవాడు ఏం చేస్తున్నాడు పిల్లవాడు అనేది ఇక్కడ తెలుస్తుంది 2 నిమిషాలు 31 సెకండ్లు ఉంటుంది ఇది सर आपके लिए उस पार कार का इंतजाम किया है सर सर आइए सर ये चल चल क्या मिल चो आई हेट दिस कंट्री कुछ करो ना मैं वहां जाके क्या उखाड़ लूंगा जाने बूंदे आई जाने कैसा दर्द लाई सामने क्या है ये तेरे क्यों रुका है तू बता रे कौन तुझको पार लेगा कौन होगा वो मसीहा से तू ढूंढता है वो ही है तू तू वही है तुझ में तेरा रास्ता है तुझ में तेरा है सहारा तू ही तुझको पार लेगा तू ही है तेरा किनारा है तुझ में तेरा है सहारा तू ही तुझको पार लेगा तू ही है तेरा किनारा जिसे ढूंढता है तू ही रे तू ही रे तू ही रे तेरा मसीहा हो ओके ఈ వీడియో చాలా మటుకు చూసే ఉంటారు ఎందుకంటే ఇది లీడ్ ఇండియా వారి దగ్గర చాలా ఫేమస్ వీడియో కొన్ని కోట్ల మంది వీక్షకులు ఇప్పటికే చూస్తున్నారు దీని మీద కొంచెం చిన్న వ్యాఖ్యానం అదేవిధంగా చాట్ బాక్స్ లో మీరు ఏం గ్రహించారో కూడా చాట్ బాక్స్ లో పోస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నా ఈ లోపు నేను గ్రహించినటువంటి విషయాలు మీకు చెప్తాను అది ఉదయం పూట ఆఫీస్ కు స్కూళ్ళకు వెళ్లే సమయంలో రోడ్డు మీద ఒక చెట్టు అడ్డంగా కూలడం వల్ల ప్రయాణానికి ఆటంకం ఏర్పడుతుంది ఇట్స్ అన్ ఆబ్స్టకిల్ ఫర్ రీచింగ్ ద డెస్టినీ అయితే ఆ ప్రయాణానికి ఆటంకం ఎదురైనప్పుడు అక్కడ చాలా మటుకు చూస్తారు అందులో ఒక పొలిటికల్ పర్సన్ అంటే ఎమ్మెల్యే కావచ్చు ఒక మంత్రి కావచ్చు చూస్తాడు చూసినప్పుడు అందులో ఉన్న పిఎల్ కానీ గన్మెన్లు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే సార్ ఇప్పుడు ప్రయాణానికి ఆటంకం ఏర్పడదు మీకు వేరే వెహికల్ అరేంజ్ చేసినాం పదండి వెళ్దాం ఈ వెహికల్ ఇక్కడే వదిలిపెడదాం అని చెప్పి ఆయన నడుచుకుంటూ తీసుకెళ్తారు అదే అక్కడ కానిస్టేబుల్స్ ఎవరైతే విధి నిర్వహణలో ఉన్నారో వారు ఇక మా వల్ల అయ్యే పని కాదు అని చెప్పి వాళ్ళు బాధ్యతను విస్మరించి ఒకతను నిద్రపోతున్నట్టుగా చూసాం ఒకతను టీ కోట్లో టీ తాగడానికి వెళ్ళినట్టుగా మనం గమనించాం అయితే కానీ ఇక్కడ ఒక పిల్లవాడు మాత్రం అది గమనిస్తాడు బస్సులో ఉన్న పిల్లవాడు గమనించి దిగి వస్తాడు అది నా వల్ల అయ్యే పని కాదు ఆ పెద్ద చెట్టు నేను జరుపుతాననేటువంటి ఆలోచన కూడా లేదు ఆయన వర్షం వస్తున్నా కానీ లెక్క చేయకుండా వర్షంలో తడుస్తూ నేను ఒక ఆట ఆడుకుంటున్నాను అని చెప్పి ఒక చిన్న ప్రయత్నం చెట్టును నెట్టే ప్రయత్నం చేస్తాడు అది చూసి చాలా మంది దృష్టి పడుతుంది అందులో ఇంకా భార్యాభర్తలు కూడా ఒక కారులో కూర్చున్నప్పుడు ఏదో కుచ్ కరోనా అంటుంది ఒక ఆమె మీరు ఏదో ఒకటి చేయండి అంటే అన్నప్పుడు తను
నేనేం చేయగలుగుతా అక్కడికి వెళ్ళి కేవలం నిలబడగలుగుతా అంతకుమించి నేనేం చేయగలుగుతా అనే మాటలు కూడా మనం విన్నాం. కానీ అబ్బాయి మొదటి అడుగు వేశాడు, అతను ఇచ్చిన ప్రేరణ ద్వారా ఎంతమంది అక్కడికి వెళ్ళారు. తల ఒక చేయిస్తే అది అవరోధం కాస్త పెద్ద ఛాలెంజ్, పెద్ద సమస్య కూడా చాలా తేలికైపోయి ఆ ప్రయాణానికి ఉన్నటువంటి అడ్డు తొలగించుకొని ప్రయాణానికి బాటలు వేయగలిగారు. సుగం సుమ ఏమంటాం మనం, వీలు కల్పించగలిగారు అన్నట్టు. సో ఇది ఒక లీడర్షిప్ కిందకి వస్తుంది. లీడర్ అనేవాళ్ళు పెద్దవాళ్లే అవ్వాల్సిన అవసరం లేదు. మంచి సంకల్పం ఉండి మొదటి అడుగు ఎవరైతే వేస్తారో మంచి కోసం, మంచి జరగడం కోసం, అందరి సమస్యను నేను సాల్వ్ చేస్తానని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు లీడర్గా భావించవచ్చు. ఇక్కడ నిజమైనటువంటి లీడర్లు, బాధ్యత గల ఆఫీసర్లు పక్క తప్పుకుంటే ఆ చిన్న కుర్రవాడు నేను లీడర్ అనేటువంటి ఒక నాయకత్వ లక్షణాన్ని చూపించి అక్కడ సమస్యను అధిగమించాడు. మరి ఏదేమైనా ఈరోజు కృష్ణవేణి మేడం గారు చూపించినటువంటి గ్రాటిట్యూడ్ వీడియో కావచ్చు, మిగతా చిన్న చిన్నవి కానీ అది తక్కువ సమయంలో ఎక్కువ సందేశం ఇచ్చేటువంటి ఇవన్నీ కూడా క్రియేటివ్ ఆలోచించాలి. మన పర్స్పెక్టివ్, గ్రాటిట్యూడ్ అంటే మన పర్స్పెక్టివ్ ఏంది, మన జీవితాన్ని అనుభవాలను మనం ఏ దృక్కోణంలో చూస్తున్నామో అటువంటి విషయాలన్నీ పిల్లలతో పంచుకున్నప్పుడు వారు భౌత పౌరులు అవుతారు. వారి యొక్క క్యారెక్టర్ మనం షేప్ చేసిన వాళ్ళతో అని భావించి అవకాశం ఇచ్చిన కోర్సు డైరెక్టర్ గారు ధన్యవాదాలు సార్. టెక్నికల్ పద్ధతి గారు చెప్తున్న అప్పుడప్పుడు చూడండి సార్, చాలా పార్టిసిపెంట్స్ లో డివో గారు పార్టిసిపేట్ అయితే ఇన్వైట్ చేద్దాం. ఇప్పుడు నాగన్న సార్ సార్ చెప్ ఒకళ్ళు అయి ఉన్నారేమో చూడమంట. హలో, అది చార్ సార్ కోహోస్ట్ ఇవ్వండి, కోహోస్ట్ ఇవ్వండి బాబత్ సార్. డియో గారు డియో సరే సార్ నమస్తే సార్. పద్ధతి గారు అన్మ్యూట్ చేయండి. డివో గారు ఇచ్చిన కోహోస్ట్ ఇచ్చిన సార్ గౌరవ అన్మ్యూట్ చేసుకోండి సార్. గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి గారు, తుంగతుర్తి నియోజకవర్గంలోని 6 మండలాల ఉపాధ్యాయులను ఉద్దేశించి వాళ్ళకు 4 ప్రేరణాయుతమైనటువంటి విషయాలు చెప్పవలసిందిగా, వారు చాలా ఉత్సాహంతో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్తో ఎక్కువ ఇంటరాక్షన్తో ఎక్కువ ఎంగేజ్ అవుతూ ఆర్పీలు మరియు పార్టిసిపెంట్స్ పోటీ పడి వింటున్నారు సార్. ఈ సెషన్లో చాలా సక్సెస్ చేస్తున్నారు. రేపు విద్యా సంవత్సరం ప్రారంభమైనాక కూడా పిల్లలకు అత్యున్నతమైన నాణ్యతతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తారనే ఆశాభావం నాకు కలుగుతుంది. శిక్షణ ద్వారా మీరు ఇచ్చే సందేశం ఎప్పటికప్పుడు వీళ్ళకి చేరవేస్తున్నా సార్. ఈ మా ఈ తుంగతుర్తి నియోజకవర్గ ఉపాధ్యాయులను ఉద్దేశించి తమరి యొక్క విలువైనటువంటి సందేశం మీ భావాలు పంచుకోవాల్సిన కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ జనార్దన్ సార్, థ్యాంక్ యూ అందరికి, ఆర్పిఎస్ అందరికి, అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారులకు, పార్టిసిపేట్ అయినటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నేను అప్పుడే పార్టిసిపేట్ అయిదాం అనుకున్నాను, కానీ వేరే పని ఉండడం వల్ల కొంత ఆలస్యం జరిగింది. తర్వాత ఇప్పుడు నేను కూడా వీడియో చూడడం జరిగింది. మనం చేసే ఏ పనికైనా అడ్డంకి ఏదో ఒకటి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు అడ్డంకిని తొలగించుకొని సాఫీగా వెళ్ళాల. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ చెట్టే హరివిల్ అనుకుందాం. ఈ చెట్టే అరవిలైనప్పుడు మరి బాలుడు అవుతుందా? అంటే ఒక ఉపాధ్యాయుడు అక్కడ ఈ కార్యక్రమాన్ని మనం చేయాలి అనుకుంటే అవుతుందా? కాబట్టి అందరి సమిష్టిగా ఈ అరవిలి కార్యక్రమాన్ని మనం అక్కడ ఆ చెట్టును వాళ్ళు దాన్ని అంటే తొలగించి ఆ మార్గాన్ని క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు అరవిల్లు కార్యక్రమానికి ఏవైతే పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి అడ్డంకులు కానీ తర్వాత ఎక్కడైనా అడ్డంకులు తొలగించి సాఫీగా సక్సెస్ఫుల్గా మనము ఈ యొక్క అరవిల్లు కార్యక్రమాన్ని ప్రాథమిక పాఠశాలలో పెట్టాలి అనేది నేను ఆ వీడియో సందర్భంగా తెలుసుకున్నటువంటి అంశం స్ఫూర్తిదాయకమైనది. తర్వాత అందరికీ అంటే ఒకరు చేస్తే అది కాదు, అందరూ చేయాలి, అందరూ కలిసికట్టుగా ఉండడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటిది అనేది వారు ఆ వీడియో ద్వారా మనకు తెలియజేయడం జరిగింది.
చాలా సంతోషము. ఎందుకంటే మనం ఇంత భారతీయులమైనటువంటి మనము ఎంతో బలం ఉన్నటువంటి వాళ్ళం, కానీ ఐకమత్యం లోపించడము లేకపోతే ఇంకా ఇతర కారణాల వల్లను మన బలాన్ని చాటుకోవడంలో చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో కొన్ని కొన్ని సందర్భాలలో ఐక్యత పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా మన పాఠశాలల్లో అందరు ఉపాధ్యాయులు కూడా ఐకమత్యంతో, తర్వాత పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఐకమత్యంతో పనిచేసి ఏదైతే మనకు టార్గెట్ ఉందో ఆ టార్గెట్ను సక్సెస్ అంటే టార్గెట్ను ఫుల్ఫిల్ చేసి సక్సెస్ఫుల్గా దాన్ని పూర్తి చేయడానికి ఉన్న అడ్డంకులను తొలగించుకుని మనం వెళ్ళగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థిలో ఉన్నటువంటి ఏదైతే అడ్డంకి అంటే రకరకాల అడ్డంకులు ఉంటాయి. అంటే అర్థం చేసుకోవడంలో విద్యార్థి వెనకబడతాడు, పాఠశాలకు రావడంలో వెనకబడతాడు. తర్వాత ఇట్లాంటివన్నీ అడ్డంకులు తొలగితే విద్యార్థి మనకు రెగ్యులర్గా పాఠశాలకు వచ్చి పాఠాలు నేర్చుకొని ఒక మంచి ఆనందమైనటువంటి పాఠశాల స్థాయిలో తన విద్యాభ్యాసం కొనసాగించుకోవడానికి అరివిలు అనేది దోహదపడాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పాఠశాల వాతావరణాన్ని అరివిలు మనం ఏదైతే ఇంద్రధనస్సును పోలినటువంటి 7 సుగుణాలను మనం ఇందులో పిల్లలందరికీ చెప్పాలి. వాటి ద్వారా విద్యార్థిలో అన్ని విధాలైనటువంటి అభివృద్ధిని పెంపొందించే విధంగా చూడాలి అనేది మన యొక్క సంకల్పం. ముఖ్యంగా మన పాఠశాలలు విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోవడంలో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి తర్వాత విద్యా వ్యవస్థను మరి ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా విద్యార్థులకు ఒక మంచి వాతావరణం ఇచ్చేటువంటి పరిస్థితులను తీసుకురావాలి. అదేవిధంగా మరి ఇందులో పార్టిసిపేట్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా రేపు అంటే ఇప్పుడు 2021-22 విద్యా సంవత్సరానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అంటే అమలు చేసి పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఒక మంచి విద్యాభివృద్ధి కోసము, తర్వాత మానసిక ఉల్లాసం కోసము విద్యార్థులు రెగ్యులర్గా పాఠశాలకు రావాలి, ఆటపాటలతో విద్య నేర్చుకోవాలి, ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో విద్యను అభ్యసించాలి అనేటువంటి కోణంలో మనం ఇక్కడ శిక్షణ పొందుతున్నాం. కాబట్టి మరి రేపటి విద్యా సంవత్సరాన్ని మనం ఎట్లా రూపొందించుకోవాలి అనేది మీరు పాఠశాల స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం ద్వారా శిక్షణ పొంది ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో నేర్చుకున్నటువంటి అంశాలను అనుగుణంగా రేపటి విద్యా సంవత్సరాన్ని మీరు రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం, విద్యార్థుల యొక్క మరి వాళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి లక్ష్యాలను సాధించడం కోసం కూడా మేము తోడ్పాటును అందించాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చదవని వ్యక్తి రేపు చదివే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఒకరిని ఆ విద్యార్థిలో ఉన్నటువంటి ఇబ్బంది తొలగించుకొని మనము ముందుకు తీసుకెళ్తే రేపు మనకు విద్యార్థి ఒక మార్గదర్శకుడుగా కావడానికి అవకాశం ఉంటుంది, అందరికీ ఆదర్శంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా ఉపాధ్యాయులో ఉన్నటువంటి మామే కానీ జిల్లా విద్యాశాఖ అధికారి కానీ అందరం విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసము, విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధి కోసము కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కృషి ఏ విధంగా చేయాలి అనేది మనకు ఒక ప్రోగ్రామ్స్ చాలా మనకు స్టేట్ ఆఫీస్ నుంచి కానీ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ మనకు రకరకాల ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటితో పాటు మరి 2 సంవత్సరాలు మనకు 2020-21 విద్యా సంవత్సరంలో మరి మనం కొంత పాఠశాల స్థాయి విద్యార్థులకు రానటువంటి సందర్భంలో కొంతవారు విద్యలో వెనుకబాటు తనం అనుకోవచ్చా, లేకపోతే కొంత సామర్థ్యాలను కోల్పోవడం అనవచ్చా, లేకపోతే సామర్థ్యాలు తగ్గినాయి అనుకోవచ్చా, మనం ఏ విధంగా అనుకొని వాటిని కూడా అంటే ఆ సామర్థ్యాలను పెంపొందించడం కోసం కూడా మనము ఒక ప్రణాళికను వేసుకొని దాని ద్వారా విద్యార్థులకు మంచి విద్యను అభ్యసించేటువంటి పరిస్థితులు తరగతి గదిని రూపొందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి విద్యార్థి రోజు పాఠశాలకు ఎంత సంతోషంగా అంటే పాఠశాల వదిలిపెట్టేటప్పుడు ఇంట్లో నేను విన్నాను చాలా మంది వదిలిపెట్టేటప్పుడు ఎంత సంతోషంగా వెళ్తున్నాడు, వచ్చేటప్పుడు అంతే సంతోషంగా పాఠశాలకు గంట మోగంగానే మనకు పాఠశాలకు వచ్చే విధంగా
సంతోషంగా వచ్చే విధంగా వాతావరణం ఇవ్వాలి. అంటే పాఠశాల అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, ఉపాధ్యాయులు అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొన్ని విద్యార్థుల కోసమైనా వస్తారు, ఇంకొక పరిస్థితుల కోసమైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ పరిస్థితుల కోసం వచ్చినా రేపు వాళ్ళు ప్రాథమిక విద్యాభ్యాసం కంప్లీట్ చేసుకొని హై స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వెనుక తిరిగితే పాఠశాల వారికి ఇచ్చినటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు భవిష్యత్తులో నేను ఈ పాఠశాల వల్ల ఇంత ఎదిగాను, ఈ స్థాయిలో రాగలిగాను అనేటువంటిది వాడు వాళ్ళకి ప్రభుత్వ పాఠశాల పైన ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. దానివల్ల మిగతా సమాజంలో మన పాఠశాలకు మంచి గుర్తింపు, మంచి ఆదరణ లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని వీటితో పాటు మనము ఎన్నో కార్యక్రమాలను కూడా పాఠశాల స్థాయిలో అమలు చేయడం జరుగుతున్నది. కొంత గ్యాబ్ కరోనా కారణంగా మనము కొంత గ్యాబ్ ఏర్పడడం వల్ల వాటిని మనం కొంత ఇంకింత మరింత పాఠశాల స్థాయిలో అమలు చేసేటువంటి రీతిలో ఉండాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనకు విద్యార్థులు అంటే పాఠ్య పుస్తకాలకు దగ్గర ఉన్నప్పటికీ కూడా టీచర్ బోధనలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో వారు దూరంగా ఉండడం జరిగింది. కాబట్టి ఆ గ్యాబ్ను ఎట్లా ఫుల్ఫిల్ చేస్తే విద్యార్థులకు మంచి విద్యను మళ్ళీ కొనసాగించడానికి అవకాశం ఉంటుంది, అంటే అందరు విద్యార్థులు మన పాఠశాలకు వచ్చేటువంటి అందరు విద్యార్థులు కూడా పెద్ద సమానమైనటువంటి సామర్థ్యాలు అంటే సమాన ప్రజ్ఞ కలిగినటువంటి వారు కాదు. కాబట్టి వాళ్ళకు అనుగుణంగా మనము పాఠ్యాంశ బోధనను మనము తయారు చేసుకొని పాఠశాల తరగతి గదిలో అమలు చేసి మరి ఇట్లాంటి ఒక మంచి యాక్టివిటీస్ని కూడా దానికి తోడుగా చేసినట్లయితే ఇప్పుడు ఆసక్తి రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సందర్భంలో విద్యార్థికి ఆసక్తి అంటే వినగలిగే ఆసక్తి అంటే హోంవర్క్ చేయగలిగే ఆసక్తి తర్వాత రోజు బడికి వచ్చే ఆసక్తి ఇవన్నీ పెంపొందించాలంటే మనకి ఇలాంటి ప్రోగ్రామ్స్ని కూడా మనకు ఇచ్చినటువంటి సందర్భంలో వాటిని వాళ్ళ యొక్క సామర్థ్యాలకు వాళ్ళ యొక్క పరిస్థితులకు అనుగుణంగా రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాను. కాబట్టి మరి మనకి ఈ యొక్క కార్యక్రమము దాదాపు అందరూ పార్టిసిపేట్ అయినారు, అయినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మీ పాఠశాల స్థాయిలో అమలు చేసేటప్పుడు ఎదురయ్యేటువంటి ఇబ్బందులన్నీ తొలగించుకొని అకాడమిక్ ఇయర్ మొత్తము ఇప్పుడు ఎంత హ్యాపీగా మనం ఈ యొక్క ట్రైనింగ్లో పార్టిసిపేట్ అవుతున్నామో అరివిల్లు అంటే ఒక చక్కగా మంచి ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఎంత స్ఫూర్తితోటి ఇదే స్ఫూర్తితోటి రేపు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అదే స్ఫూర్తిని కలిగి ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా చేస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఉపాధ్యాయులు కూడా సక్సెస్ కావడం జరిగింది, అంటే పిల్లలను పాఠశాల స్థాయిలో రప్పించడం తర్వాత వాళ్ళకు మంచి విద్యను అభ్యసించేటువంటి కార్యక్రమాలు పాఠశాల స్థాయిలో కొందరు సొంతంగా చేసుకోవడం జరిగింది. మరి వారు సక్సెస్ అయినటువంటి సందర్భంలో మరి మిగతా వాళ్ళు కూడా సక్సెస్ కాగలుగుతారు. ఎందుకంటే మనం ఒక మంచి శితశుతోటి తప్పకుండా చేసినట్లయితే తప్పకుండా సాధ్యమవుతుంది. కాబట్టి అందరూ కూడా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా మన పాఠశాలలు ఏ పరిస్థితుల్లో కూడా తట్టుకొని నిలబడి సర్వైవ్ కావడానికి డెవలప్ కావడానికి మనము సాయశక్తుల కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి మీ అందరితోటి ఈ యొక్క ఈ క్షణం మీతోటి పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలామంది ఆర్పీలు కూడా చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని వివరించడం జరుగుతుంది. కాబట్టి ఎంత వివరిస్తున్నామో అమలు చేసే క్రమంలో వీటిని అంటే విద్యార్థులలో అమలు చేసే క్రమంలో ఎంత సక్సెస్ కావాలి, సక్సెస్ కావడానికి ఎదురయ్యేటువంటి అడ్డంకులు ఇప్పుడు మనం వీడియోలో చూసినటువంటి అడ్డంకిని తొలగించుకొని రహదారిని అంటే రహదారిలో మనం వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఆయన చేస్తలే, ఈయన చేస్తలే, ఆయన చేస్తలే అంటే ఎవరు చేయకపోతే అది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. నేను చేస్తా అని ఒకరు ముందుకు వస్తే ఆటోమేటిక్గా ఆయన వెనకాల అందరు రావడం జరుగుతుంది. కాబట్టి మనం దాన్ని అంటే సమిష్టి కృషి అంటారు, దాన్ని ఐకమత్యం అంటారు. కాబట్టి ఆ పరిస్థితులన్నింటి కూడా మనము గ్రహించి తప్పకుండా మన పాఠశాలలు పూర్వ వైభవం వచ్చే విధంగా చేయాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డీవో గారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఉపాధ్యాయుల నుంచి విద్యార్థులుగా వారు ఉపాధ్యాయుల నుంచి ఏం కోరుకుంటున్నారో అన్ని ఆశయాలు లక్ష్యాలు తప్పక నెరవేరుతాయి సార్. మేము హరివిల్లు ప్రోగ్రాం అయిపోయిన వెంటనే ఒక సంవత్సరం పాటు విద్యార్థులు అభ్యసనకు దూరమైనారు కాబట్టి
మన సబ్జెక్ట్ టీచర్లతో కొన్ని ప్రణాళికలు ఇస్తున్నాం సార్. అందులో ఒక 16 మంది డిస్ట్రిక్ట్ హెడ్ మాస్టర్లను, తర్వాత అందరు మండల విద్యాధికారులతో ఒక జూమ్ సమావేశం మీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాం. మనం ప్రణాళికలు వేస్తున్నాం, వచ్చే విద్యా సంవత్సరంలో భౌతికంగా పాఠశాలలు తెరుచుకొని విద్యార్థులు గురువు సన్ముఖంలోకి వచ్చినప్పుడు ఒక 45 రోజుల పాటు కనీస సామర్థ్యాలు పెంచడానికి ఏం బోధించాలి, తర్వాత ఎలాంటి అకాడమిక్ స్టాండర్డ్స్ అందివ్వాలి, ప్రతి విద్యార్థి చదవగలిగేలాగా రాయగలిగేలాగా కనీస సామర్థ్యాలు అందిపుచ్చుకున్నాకే పై తరగతికి వెళ్లేలాగా ప్రణాళికలు వేస్తున్నాం సార్. ఆల్రెడీ దానికి సంబంధించిన స్ట్రక్చర్ ఒకటి, తెలుగు జీవ రస మన బయాలజీ, అట్లా కొన్ని సబ్జెక్టులకు సంబంధించి 45 రోజుల్లో ఏ రోజు ఏం టాపిక్ చెప్పాలనేటువంటి అది ఒకటి ఫైనలైజ్గా వస్తుంది సార్. ఈ హరివిల్ అయిపోయిన వెంటనే దాన్ని ఏమేమి మనం పిల్లలకు అందించాలనేది మండల స్థాయిలో విస్తృతంగా అందరు ఉపాధ్యాయులతోనే ఎంఈఓల సమావేశం ఏర్పాటు చేసి ఈ ఒక్కొక్క సబ్జెక్టులో ఏ రోజు ఏం బోధిస్తున్నాము అనేది టాపిక్ మాత్రం ఇస్తారు సార్. అందుకు సంబంధించిన సబ్ టాపిక్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ సబ్ టాపిక్స్ కాంటెంట్ ఏముండాలో వారు ప్రజెంట్ చేసినట్లయితే మంచి దిశలో మనం ముందుకు వెళ్ళిన వాళ్ళం అవుతాం సార్. ఆ దిశలో మనం మరి ఇంకా ముందు అయితే జూమ్ ద్వారా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అంటే ముందస్తుగా మనం ప్రణాళిక, దాన్ని ఎలా ఆచరించాలి, విద్యార్థుల్లో ఏ విధమైనటువంటి అభ్యసన మార్పులు రావాలనే దాని గురించి చాలా విస్తృతంగా మన వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. కానీ సరిపోరు సార్, 10ల సంఖ్యలో సరిపోరు, 4000 మంది ఉపాధ్యాయులు ఉన్న చోట 400 మంది సరిపోరు. కనీసం 2000 మెంబర్స్ అన్న ఇందులో స్వచ్ఛందంగా ముందుకొచ్చి అందరూ తమ వంతు పాత్ర పోషించినట్లయితేనే ఈ కార్యక్రమం విజయవంతమైంది. మనకు మీ యొక్క మీరిచ్చే సహకారం, మీరిచ్చే ప్రేరణ చాలా పనిచేస్తుంది సార్. చాలా మంది ఉపాధ్యాయులు ముందుకు వస్తారని, వచ్చే విద్యా సంవత్సరం త్వరలో రావాలని, మంచి విజయవంతం చేద్దామనే ఒక పట్టుదలతో ఉన్నాం. ఆల్రెడీ చాట్ బాక్స్ లో పెడుతున్నారు, మేము హరివిల్ని అమలు చేయాలనే కుతూహలం ఉత్సాహం మాకుంది, ఎప్పుడు స్కూల్ తెరారా అని చెప్పి చాట్ బాక్స్ లో అనేక మంది ఉపాధ్యాయులు పెడుతున్నారు. శుభ సూచకం సార్. ఆయన ఆర్పి గారు ఎవరు వెయిట్ చేస్తున్నారు, ఆయనకి ఇయ్యండి సమయం. థ్యాంక్ యూ సార్. నాగన్న గారు టైం ఎక్స్టెండ్ చేద్దాం సార్, టైం కొంచెం టైం ఇద్దాము నాగన్నకి. వాళ్ళు తెలుసు కదా రోజు దే ఆర్ హ్యాబిటెడ్ టు స్టే ఫర్ 5 o'clock అనేది వాళ్ళు గ్రహిస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు ఒకటి మీరు నాగన్న గారు, మనం ఒక పనిలో ఇప్పుడు ఎట్లుంటది అంటే జీవించాలి, జీవించేటప్పుడు సమయం తెలియదు. మనం శిక్షణ పొందుతున్నప్పుడు సమయం అనేది తెలియకూడదు. శిక్షణ ఎంత చక్కగా పొందితే, ఎంత రిసీవ్ చేసుకుంటే అంత అమలు చేయగలుగుతాం. సమయము అంటే ఈ సమయం వరకే నేను చేయగలుగుతాను అంటే టైం బౌండ్ పెట్టుకుంటే కొన్ని లక్ష్యాలను మనము చేరుకోలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు బల్బును కనుగొన్నాయన ఎన్నిసార్లు ప్రయోగాలు చేస్తే, అంటే విద్యుత్తును కనుగొన్నది వేరు, బల్బును కనుగొన్నది వేరు, వీళ్ళందరూ ఒకసారి వాళ్ళు ప్రయోగాలు చేసేటప్పుడు నేను 4 సార్లు చేస్తేనే 5 సార్లు చేస్తేనే కాదు. అది ఎన్నిసార్లు మనము ఒక అంశం మీద మనము ప్రాక్టీస్ చేస్తే అంత సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో దయచేసి మనం సమయం అనేది చూసుకోకూడదు. ఒక 10 నిమిషాలు ఎక్కువైనా పర్వాలేదు, ఒక్కొక్క సమయంలో ఎక్కువైనా పర్వాలేదు, కానీ మన టార్గెట్ ఏముంది అంటే విద్యా వ్యవస్థను మంచి చక్కగా విద్యార్థులకి అందించగలిగేటువంటి పరిస్థితులను పెంపొందించాలంటే మనం ఎంచుకున్న సమయానికి రావచ్చు రాకపోవచ్చు, కొంచెం ఇంకా సమయాన్ని కూడా కేటాయించవచ్చు. కాబట్టి దయచేసి అందరూ కూడా కొంత సమయం ఎక్కువైనా కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయండి. అంటే చేయడం అంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయండి, తర్వాత ఎట్ ఏ టైం మీరు పాఠశాల స్థాయిలో కూడా ప్రోగ్రామ్ చేసే సందర్భంలో మనం ఇట్లాంటి అన్ని కూడా అడ్డంకులు తొలగించుకోవాలి. నేను అన్నది అదే, ఎందుకంటే అడ్డంకులు తొలగించుకోవాలి. అడ్డంకులు అంటే ఏ అడ్డంకులు ఉంటాయి చెప్పండి. ఒక విద్యార్థికి మనం ఒక చిన్న మీకు ఒక కథ చెప్తాను. విష్ణు శర్మ అని సుదర్శన చక్రవర్తి దగ్గర ఒక పండితుడు ఉండేవారు, వారు తెలుసు మీకు, పంచతంత్రం రాసిండు. 6 నెలల్లోనే పిల్ల విద్యార్థులను రాజులుగా తయారు చేసే గొప్పనైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి ఆయన. మరి ఆయన నేను 2 రోజులకే 3 రోజులకే కాదు కదా,
కాబట్టి వాళ్ళు సాధించినటువంటి లక్ష్యాలు ఉద్దేశాలు పరిస్థితులను మనము అప్లికేబుల్ చేయాలి. మనం ఎన్నో చదువుకున్నాం బీఈలలో కానీ తర్వాత ఎక్కడ కూడా చదువుకున్నాం, చదువుకున్న అంశాలకు తోడు మన వాతావరణంలో ఉన్నటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ని కూడా అప్లికేబుల్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత చక్కని కార్యక్రమాన్ని పాఠశాల స్థాయిలో అమలు చేసే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను అడ్డంకులను కూడా తొలగించుకొని మనం రేపటి భావి భారత పౌరులను తయారు చేయాల్సినటువంటి దృఢ సంకల్పం మన భుజస్కంధాల మీద ఉందని సందర్భంగా పేర్కొంటున్నాను. ఉన్నదా లేదా? ఉన్నదండి లేదా? ఉన్నదా లేదా? ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మా లాంటి వాళ్ళు కూడా మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో 1-4 గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. పార్టిసిపెంట్స్ నుంచి చాలా అప్రిషియేషన్స్ వస్తున్నాయి సార్, నైస్ మెసేజ్ అని అప్రిషియేషన్స్ అంటే ఒక టీచర్ ఉండేవారు మాకు, వారు చాలా పెద్దవారు, సరే కాలం చేయడం జరిగింది నర్సయ్య గారు అని మా ఇళ్ళకి వచ్చి తీసుకెళ్ళి ఆయన మాకు కావలసిన అన్ని కొనిచ్చి, ఆ సమయంలో కొనిచ్చి పావుల అర్థమైన ఏదైనా చిన్న చిన్న కొనిచ్చి మమ్మల్ని ప్రోత్సహించినారు. అప్పుడు మాకున్న పేదరికం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, కానీ వాళ్ళకి మేము అంటే ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాం చెప్పండి? ఈ స్థాయిలో ఉన్నానంటే వాళ్ళ చలవే కదా. తీసుకొచ్చి కూర్చోబెట్టి రాయించి ఒకటికి 10 రాయించి చేసేవాళ్ళు. మరి అట్లాంటి గొప్పనైనటువంటి వారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? అందుకే మనం ఏదైనా కూడా మనం లక్ష్యాన్ని చేరాలి అన్నప్పుడు ఆ లక్ష్యంలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులను తొలగించుకొని వెళ్ళాలి. ఇప్పుడు శిల్పాలు కూడా, శిల్పాలు వజ్రాలు ఇవన్నీ వాటంతట అవే అదే పొజిషన్లు ఉంటాయా చెప్పండి? అది కదా. కాబట్టి చాలా ఓపిక ఉండాలా, వినగలిగే శక్తి ఉండాలా, అమలు చేసేటువంటి ప్రజ్ఞ ఉండాలి, ఒక మార్గదర్శకునికి ఉండాల్సినటువంటి లక్ష్యాలన్నీ మనలో ఉండాలి. అప్పుడే సక్సెస్ కావడానికి అడుగులు వేసి సక్సెస్ అవుతాం. కాబట్టి అందరికీ నా యొక్క విన్నపం, ప్రోగ్రామ్ను తప్పకుండా సక్సెస్ చేయాలి. అదేవిధంగా సక్సెస్ చేయాలంటే మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది గత మాకేం సంబంధం లేదు కాదు, పాఠశాల స్థాయిలో విద్యార్థిని మన కళ్ళ ముందు, విద్యార్థి సమాజ హితానికి ఉపయోగపడేటువంటి వ్యక్తి, సమాజం కోసము పాటుపడే వ్యక్తిని తయారు చేయమని మీ అందరికీ నేను ఈ కార్యక్రమ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క సందేశము మాకందరికి కూడా అనుసరణీయమే సార్. ఓకే, ఇంతకుముందు సార్ చెప్పినట్లే సంకల్పం గొప్పదైతే ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఇంతకుముందు మనం వీడియోలో చూసాము, రీసెంట్ గా వచ్చినటువంటి సీత అనే సినిమాలో కూడా అది ఉందనుకుంటా సీను. ఎనీహౌ, మనందరికీ తెలుసు బెల్ కొట్టగానే పిల్లలందరూ సంతోషంగా ఇంటికి వెళ్తారు, మార్నింగ్ స్కూల్కి రావాలంటే వాడు ఇబ్బంది పడతాడు. కారణం ఏమై ఉంటుంది? మనందరం చాలా చాలా సైకాలజీ చదువుకున్నాము, మెథడ్స్ చదువుకున్నాము, అయినా కూడా పిల్లవాడిని బడికి రప్పించడానికి కొంచెం తంటాలు పడుతుంటాము. వాడి ఇంటికి వెళ్ళి తీసుకురావడము, రానంటాడు, ఏడుస్తుంటాడు, తుడుస్తుంటాడు. సో అటువంటి వాళ్ళని బడికి తీసుకురావడానికి ఏర్పరిచినటువంటి కార్యక్రమమే వాడు ఎలా అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్తాడో స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఈ రోజు నేను ఏ కార్యక్రమాన్ని నేర్చుకుంటున్నాను, ఏ కథని వినబోతున్నాను, ఏ యాక్టివిటీని చేయబోతున్నాను అని చేసే ఒక అద్భుతమైన కార్యక్రమము ఈ అరవిల్లు. ఆల్రెడీ ఇంతకుముందుకు మన రాష్ట్రంలో 3 ఆ పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ అనుభవాలతోటి కొత్తగా ఇంకా విలువలు జోడించి మనకి ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనము ఈ అరేవల్లి కార్యక్రమంలో ముఖ్యంగా ఈ సెషన్లో చెప్పుకునేది కృత్యాలు. కృత్యాలు అనేవి మనకి కొత్తవి కావు, సీసీ ఉన్నదే కృత్యాధార పద్ధతి. అరే, ఆల్రెడీ కృత్యాలు ఉన్న తర్వాత ఇదేందమ్మా ఈ కృత్యాలు అని కూడా మనందరికీ రావచ్చు. కానీ కృత్యాలు మనకి కొత్తవి కావు, కానీ ఈ కృత్యాలు మనము పాఠశాలలో అంటే పాఠ్యాంశాలలో భాగంగా కాకుండా
కోకరికులర్ యాక్టివిటీస్ ఉందా పిల్లలకి కొత్త సరికొత్త విలువలు నేర్పించడానికి ఉపయోగపడేదే ఈ జాయ్ఫుల్ లెర్నింగ్. కథలో నీతి చెప్పడము, కథ ద్వారా నీతి తెలుసుకోవడము, ఎంతవరకు అయితే అది మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందో జరగదో కానీ దాన్ని మనం అనుభవించినప్పుడు, స్వీయ అనుభవానికి వచ్చినప్పుడు మాత్రమే దాని యొక్క పరిపూర్ణత అనేది సాధించబడుతుంది. ఓకే సార్, ఒకసారి చూడండి, కృత్య నిర్వహణ సోపానాలు. మనం కృత్యాన్ని నిర్వహించేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఒకటి, మానసిక సంసిద్ధత. ఇది మనం గత 4 రోజులుగా నేర్చుకుంటున్నాము. మొదటి 2-3 నిమిషాలు మనం సార్ ఒక నిమిషం షేరింగ్ రాట్లా చేస్తున్నాం సార్ ఒక నిమిషం. ఓకే సార్, కృత్య నిర్వహణ సోపానాలు. దాంట్లో మొదటిది మానసిక సంసిద్ధత. మేడం గారు చెప్పారు, క్లిక్ చేయండి. ఓకే, మేడం గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది, మానసిక సంసిద్ధతను మనతోటి చేయించడం కూడా జరిగింది. ప్రతిరోజు 2-3 నిమిషాలు మనము మానసిక సంసిద్ధత అనేది చేయాలి. ఈ మానసిక సంసిద్ధత, మైండ్ ఫుల్నెస్ అనేది ప్రతిరోజు అలాగే చేయాలా అని కొంతమంది వేరే వేరే జిల్లాలలో అడగడం జరిగింది. మరి అలా కాకుండా ఇంకేమైనా చేయొచ్చా అని కొంతమంది ఉపాధ్యాయులు మనం అడిగినప్పుడు, వేరే నేను ఒక సింగర్ని, ఆ ఒక పాట ద్వారా విద్యార్థుల్ని సన్నద్ధం చేస్తాను అని ఒక ఉపాధ్యాయుడు చెప్పడం జరిగింది. సో దానిని కూడా మనం తీసి పారేయలేము, ఎందుకంటే టీచర్లలో ఉపాధ్యాయులలో ఎంతో మంది కళాకారులు గారున్నారు. కొంతమంది యాక్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మోనో యాక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పాటలు పాడే వాళ్ళు ఉన్నారు. ఇలా ఎంతో మంది ఉపాధ్యాయులు, నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు. వారికి సంబంధించిన యాక్టివిటీని అక్కడ నేను చేస్తూ మానసిక సంసిద్ధత చేయొచ్చని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక ఉద్దేశము, మనకి ఏ ఉద్దేశం ద్వారా, ఏ ఉద్దేశాన్ని అయితే ఒక కృత్యం ద్వారా ఏ ఉద్దేశాన్ని అయితే సాధించాలని అనుకుంటున్నామో ఆ ఉద్దేశం మనకు స్పష్టంగా తెలిసి ఉండాలి. సో దాన్ని నెక్స్ట్ స్లైడ్లో మనము ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాము. అవసరమైన సామాగ్రి, ఆ తర్వాత ఉపాధ్యాయునికి సూచనలు, కృత్య నిర్వహణ సోపానాలు, ప్రతిస్పందనలు, మౌన ప్రక్రియ. చూద్దాం ఇక్కడ మానసిక సంసిద్ధత. విద్యార్థులను కృత్యం పట్ల సంసిద్ధుల్ని చేయుట, ధ్యాన ప్రక్రియలో కూర్చోబెట్టుట, ఏకాగ్రతను పెంపొందించుట. అదే ఏకాగ్రతను పెంపొందించడానికి మనకు నచ్చిన యాక్టివిటీని కూడా మనం తీసుకోవచ్చు. ప్రతిరోజు ధ్యాన ప్రక్రియలో కూర్చోబెట్టడం చేయాల్సిన అవసరం లేకుండా మనకు తెలిసిన యాక్టివిటీని కూడా మనం, అంటే పిల్లలని మన వైపు తిప్పుకోవడానికి మనం చేసే కార్యక్రమమే మానసిక సంసిద్ధత. ఇక ఉద్దేశము, ఉద్దేశం అని అంటే ఇంత ముందుకు మనం చెప్పుకున్నాము 4 డైమెన్షన్స్ లో మనకి ఈ విలువలు అనేవి ఉన్నాయి. సెల్ఫ్ ఒకటి, ఆ తర్వాత ఫ్యామిలీ, సొసైటీ అండ్ ఎన్వైర్న్మెంట్. సో ఈ 4 డైమెన్షన్స్ లో మనము ఏదైనా ఉద్దేశము అంటే సాధించాల్సిన విలువ ఏంటో మనం స్పష్టంగా మనకు తెలిసి ఉండాలి. ఆశించిన విలువను సాధించుట, నైపుణ్యాలను పెంపొందించుట. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకి మాడ్యూల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది, మొదటి 2 రోజులు కథలైన తర్వాత మరుసటి 2 రోజులు కృత్యాలు ఉన్నాయి. అందులో ఈ కృత్యాలలో ఎన్నో రకాల బోధనా ప్రక్రియలు ఉపయోగిస్తున్నారు. వీటన్నింటి పిల్లల వయసు, మానసిక స్థాయి దృష్టిలో పెట్టుకుని తయారు చేయడం జరిగింది. అద్భుతంగా ఉన్నాయి. తరగతిలో కృత్యాలు చేసే క్రమంలో పిల్లలకు నిజ జీవిత విషయాలపై అవగాహన కలుగుతుంది. అలా తయారు చేయడం జరిగింది. కృత్యాలు చేయడం వల్ల పిల్లలు చురుకుగా పాల్గొంటారు, ఇతరులకు సహకరించేలా, ఎదుటి వారి ఆలోచనలు గౌరవించేలా, తాము ప్రగతి సాధించేలా, స్వావలంబన కలిగేలా, ఆత్మవిశ్వాసం పొంపిందేలా కూడా ఎదుగుతారు. అయితే ఇక్కడ మనము కావలసిన సామాగ్రి, మనకు అందుబాటులో ఉన్నటువంటి సామాగ్రిని మనం వాడండి. ఆల్రెడీ మనకు తెలుసు లో కాస్ట్ నో కాస్ట్ సామాగ్రి అని కూడా మనం ఇక్కడ నుంచి చూస్తున్నాము. సామాగ్రిని మనం ఉపయోగిద్దాము. ఇక్కడ ఉపాధ్యాయునికి సూచనలు, కృత్య నిర్వహణకు సరైన స్థలం ఎన్నుకోవడం, అంటే తరగతి గదిని మొత్తాన్ని కూడా మనము ఈ కృత్యానికి వాడుకోవడం జరగాలి. ముందుగా ఉపాధ్యాయుడు కృత్యాన్ని చూసి చూపడం, అంటే చేసి చూపడం, ఉపాధ్యాయుడు ఫస్ట్ చేసి చూపాలి.
ఆ తర్వాత అందరు విద్యార్థులు పాల్గొనేలా అవకాశం కల్పించాలి. విద్యార్థుల హేళనకు గురి కాకుండా చూడడం. కొంతమంది ఏం చేస్తారు, ఏదికి ఇది చేయడం రావట్లేదురా నువ్వు బేస్లు అనేసి కొంతమంది కొంతమందిని హేళన చేస్తుంటారు. అలా చేయకుండా అందరినీ ఒకే దృష్టితో చూడాలి. ఇక్కడ ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విద్యార్థుల పట్ల కొంచెం వారికి సహాయం అందించేలా చూడాలి. అయితే ఇక్కడ ఉపాధ్యాయులు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. కృత్యాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకున్నాకనే మొదలు పెట్టాలి. కృత్యాన్ని చేయించే ముందు దాని ఉద్దేశము ఉపాధ్యాయుల నోట్ చదివి మన ఉపాధ్యాయ దృక్కోణాన్ని కూడా తయారు చేసుకోవాలి. దాని తర్వాతనే మనం కృత్యాన్ని చేయడానికి పూనుకోవాలి. పిల్లలకు వ్యక్తిగతంగా చేయడము, జట్టు పని ద్వారా చేయడము, తరగతి గది మొత్తం చర్చల్లో పాల్గొనేలా సమాన అవకాశాలు కల్పించాలి. తరగతి గది ఎప్పుడూ కూడా ప్రేమపూర్వకంగా అటువంటి వాతావరణాన్ని కలిగి ఉండాలి. అందరు విద్యార్థుల్ని సమానంగా, ఎప్పుడే చెప్పుకున్నామో హేళన చేయకుండా అందరు విద్యార్థుల్ని సమానంగా పొగడాలి. చర్చించే విషయానికి సంబంధించిన విషయాలే చర్చకు వస్తున్నాయా లేదా అని కూడా మనము గమనించాలి. సో ఇక్కడ మనం ఒక వీడియో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మిత్రులందరికీ ఈ యాక్టివిటీ ద్వారా మనము ఏ అవుట్కమ్స్ ని ఆశించవచ్చు, వస్తుందని భావించవచ్చు. ఇంతకుముందు మేడం గారు చెప్పారు 11 అవుట్కమ్స్ ఉన్నాయి. సెల్ఫ్ అవేర్నెస్, కొలాబరేషన్, క్రియేటివిటీ, కోపింగ్ విత్ ఎమోషన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎంపతి, క్రిటికల్ థింకింగ్, కోఆపరేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇన్నర్ స్టెబిలిటీ అండ్ రిలేషన్షిప్. సో దీంట్లో ఈ యాక్టివిటీ ద్వారా ఏం అవుట్కమ్స్ ని మనం సాధించవచ్చో కొంచెం చాట్ బాక్స్ లో టైప్ చేయండి. క్రియేటివిటీ, కోఆపరేషన్, రిలేషన్షిప్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్, సింపతి, రిలేషన్షిప్,
వాయిస్ ఇస్ నాట్ క్లియర్. నేచర్ వాల్యూ, క్రియేటివిటీ, క్రియేటివిటీ, ఓకే సార్, థ్యాంక్ యూ. మీ అందరికి నిష్ఠా ప్రోగ్రామ్ లో జనార్దన్ సారు ఒక యాక్టివిటీ చెప్పడం జరిగింది, అందరికీ గుర్తే ఉంటుంది అనుకుంటున్నాను, మళ్ళొకసారి దాన్ని రీకాల్ చేసుకుందాము. ఎవరైనా దానికి సమాధానం చెప్తా అంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, దానికి సమాధానం లైవ్ లో చెప్పడానికి అవకాశం ఇద్దాము. ఒక గదిలో మూడు బల్బులు ఉంటాయి, ఆ మూడు బల్బులకు సంబంధించి బయట మూడు స్విచ్లు ఉంటాయి. విద్యార్థి కానీ ఎవరైనా కానీ బయట స్విచ్లని రెండు సార్లు మాత్రమే, అంటే రెండు స్విచ్లను మాత్రమే ఉపయోగించి ఆ బయట మూడు లోపల ఉన్నటువంటి మూడు బల్బులు ఏ స్విచ్కు ఏ బల్బు కనెక్ట్ అయి ఉంటుందో చెప్పాలి. ఇది కొంచెం క్రియేటివిటీ ఇక్కడ మనకు తెలుస్తుంది, వాడు ఎంత క్రియేటివిటీ తోటి ఆలోచిస్తున్నాడు అనేది. క్రిటికల్ థింకింగ్ ఒకటి, క్రియేటివిటీ ఒకటి ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైనా చెప్తా అంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మళ్ళొకసారి, గదిలో మూడు బల్బులు ఉంటాయి, బయట గది బయట మూడు స్విచ్లు ఉంటాయి, గది లోపలికి వెళ్లకుండా బయట రెండు స్విచ్లను మాత్రమే వాడి ఆ మూడు స్విచ్లు ఏ స్విచ్కు ఏ బల్బు రిలేషన్ ఉంటుంది, అంటే కనెక్ట్ అయి ఉంటుందో చెప్పాలి. చిన్న సబ్మిషన్ సార్, చిన్న సబ్మిషన్ ఏంటంటే ఒక్కసారి వెళ్ళొచ్చు, ఒక్కటేసారి వెళ్ళొచ్చు గదిలో. వెళ్ళకుండా వెళ్ళకుండా కూడా చేయొచ్చు సార్, నేను అదే చూసాను మీరు చెప్పిన దాన్ని కొంచెం. అవకాశం ఇస్తాం. ఆల్రెడీ మనము నిష్ఠా ట్రైనింగ్ లో అదే జనార్దన్ సార్ చెప్పింది విన్నాము. సార్ చాట్ బాక్స్ లో పేరు పెట్టినా కూడా వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాం సార్. స్వప్న, ఓకే సార్, స్వప్న గారు మాట్లాడండి. స్వప్న గారు, తుంగతుర్తి మండలి, స్వప్న లోయర్ హ్యాండ్ చేసి. సార్ ఇంకా ఎవరైనా వన్ స్విచ్ టూ బల్బ్స్ అనదర్ వన్ ఉన్నాయి, మూడు బల్బులు ఉన్నాయి, రెండు స్విచ్లను మాత్రమే ఒకసారి వాడి లోపల ఉన్న మూడు బల్బులు దేనికి ఏది కనెక్ట్ అయిందో చెప్పాలి. యా యా, ఈఆర్ సిహెచ్ రవీందర్ గారు తిరుమలగిరి మాట్లాడతారా సార్? సిహెచ్ రవీందర్ గారు సార్, సిహెచ్ రవీందర్ గారికి ఇవ్వండి సార్. స్వప్న ఎత్తింది, సిహెచ్ రవీందర్ హలో మాట్లాడండి, మీరు వీడియో కూడా ఆన్ చేసుకోవచ్చు సార్. వీడియో పర్లేదండి. ఓకే, హలో సార్, ఐ థింక్ ఏమనుకుంటున్నా అంటే ఒక సార్ వెళ్ళే ఛాన్స్ ఉంది కదండి. హలో చెప్పండి, చెప్పండి, మీరు మాట్లాడండి. ఒక స్విచ్ ని చాలా సార్లు వేసి పెట్టాలండి, అంటే చాలా సార్లు రిపీట్ చేయాలి, ఎందుకంటే ఈ లోపల ఆ బల్బు కొంచెం హీట్ అవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఒకసారి ఒక స్విచ్, మళ్ళీ ఒక స్విచ్ వేసి లోపలికి వెళ్ళి ఏ బల్బు వెలిగిందో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ బయటకు వచ్చేసి ఇంకో స్విచ్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, ఎందుకంటే ఒకసారి వేడిగా ఉంటుంది కదా బల్బు, ఆ విధంగా అనుకుంటున్నాను. ఛాన్స్ ఉంది కాబట్టి అలా వీల్ అవుతుంది అనుకుంటున్నాను. వెళ్ళకుండా చెప్తారా ఎవరైనా? లోపలికి ఒకసారి కూడా వెళ్ళకుండా
ఫస్ట్ ఒక స్విచ్ ని చాలా సేపు వేయాలి, వేసి బంద్ చేయాలి, దానికి సంబంధించిన బల్బు చాలా హీట్ అవుతుంది. ఇంకొక స్విచ్ ని కొద్దిసేపే వేయాలి, సో అది కొద్దిసేపు వేసినప్పుడు అది కొంచెం మాత్రమే హీట్ అవుతుంది. ఇంకొక స్విచ్ వాడడం కాబట్టి ఇంకొక బల్బు వాడము, అది హీట్ కాదు. అలా మనం లోపలికి వెళ్ళి దాన్ని ముట్టుకొని బయట అయిపోయిన తర్వాత ఏది ఎక్కువ హీట్ అయిందో అది ఫస్ట్ స్విచ్, తక్కువ హీట్ అయింది సెకండ్ స్విచ్, అసలు హీట్ కాదు థర్డ్ స్విచ్ కి లింక్ ఉంటుంది. అది మనకి నిష్టలో జనార్దన్ సార్ గారు చెప్పిందే. సో అంటే ఏదైనా పిల్లల్లో క్రియేటివిటీని మనము పెంపొందించడానికి అలా మనము డిఫరెంట్ యాక్టివిటీస్ ను ఇవ్వాలి. ఇక్కడ కృత్య నిర్వహణ సోపానాలు, సారీ సార్ ఒక నిమిషం, కృత్య నిర్వహణ సోపానాలు విద్యార్థులకు స్పష్టమైన సూచనలు అందించాలి. ఇక్కడ ఉపాధ్యాయుడు భాగస్వామిగా పాల్గొనాలి, విద్యార్థులను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండాలి, అందరికి అవకాశం కల్పిస్తుండాలి. ఇక ప్రతిస్పందనలు, మనకి టైం టేబుల్ నెక్స్ట్ వస్తుంది, టైం టేబుల్ లో దాదాపు 15 to 16 minutes మనము ఈ ప్రతిస్పందనలు చర్చ మీదనే ఎక్కువ సమయం ఉంటుంది. మనం ఏం చేసాం అనేది చర్చిస్తేనే వాళ్ళందరికీ బాగా అర్థమవుతుంది. కాబట్టి కృత్య నిర్వహణ అనంతరము ప్రతిస్పందనలకు ప్రాముఖ్యతను ఇవ్వాలి. దీనికి ఎక్కువ సమయం కూడా మనం కేటాయిస్తాము మన టైం టేబుల్ లో. ఆలోచింప చేసే ప్రశ్నలు వేయాలి. ప్రశ్నలు కూడా ఏదో అడుగుతున్నామంటే అడుగుతున్నట్లు కాకుండా ప్రశ్నలు క్రియాశీలకంగా క్రియాత్మకంగా ఉండాలి. విద్యార్థులు స్వేచ్ఛగా సమాధానాలు చెప్పే విధంగా ప్రోత్సహించాలి, అందరిని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, వారి జవాబులను ఆహ్వానించాలి. వ్యాకరణ దోషాలను ఇక్కడ పట్టించుకోవాల్సిన అవసరము లేదు. నెక్స్ట్ మౌన ప్రక్రియ. మౌన ప్రక్రియ అనేది మనం మేడం ఆల్రెడీ చెప్పింది, కృత్యానికి ముందు మౌన ప్రక్రియ ఉంటుంది, దానిని మైండ్ఫుల్నెస్ అంటాము, మానసిక సంసిద్ధత. కృత్యం తర్వాత లాస్ట్ ఒక 2-3 నిమిషాలు మౌన ప్రక్రియనే, అంటే ప్రతిస్పందన అనంతరం విద్యార్థులను మౌనంగా కూర్చోబెట్టడము, జరిగిన కృత్యము గుర్తు చేసుకునే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించడము. ఈ ప్రక్రియలో విద్యార్థులకి ఎటువంటి సూచనలు ఇవ్వకూడదు. 2 నిమిషాల తర్వాత మెల్లగా కళ్ళు తెరవమని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ప్రత్యక్షంగా మనము ట్రైనింగ్లు తీసుకునే సిచ్యువేషన్స్ నుండి మనము ఈరోజు వర్చువల్లో అంటే ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకునే పరిస్థితికి వచ్చాము. నిజంగా ఇక్కడ ఒక సంఘటన, ఒక 3 డేస్ నుంచి నేను కొంచెం ఎలా ఉన్నానంటే, మా ఓనర్ గారు జ్వరం వస్తుందని పాపం మేడం గారు 2 రోజులు బాధపడ్డారు. 3వ రోజు హైదరాబాద్కి వెళ్ళారు, అక్కడ బెడ్ దొరకలేదు. 2 రోజుల తర్వాత ఓనర్ అంకుల్ సార్ ఒక్కడే వస్తున్నాడు. సార్ ఏంటి సార్ మీరు ఒక్కడే వస్తున్నారు, మేడం ఏది అని అంటే, మేడం చనిపోయింది, అక్కడే శ్మశానంలో కూర్చొస్తున్నాను అని అన్నారు. అంటే నిజంగా ఇద్దరు ఇంట్లోంచి వెళ్ళి ఒక్కరే బయటకు వచ్చారు సార్, ఇంట్లోంచి వెళ్ళి మళ్ళీ ఒక్కరే లోపలికి వచ్చారు. ఆయన పరిస్థితి చూస్తే ఏడుస్తున్నాడు, పాపం ఆయన కూడా కరోనా, దగ్గరికి వెళ్ళి పలకరించి ఓదార్చలేని పరిస్థితి. అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉంది అని అంటే అంత ఘోరంగా ఉంది. నిజంగా ఇది అసలు ఎందుకు వచ్చింది, ఎప్పుడు పోతుంది అనేది కూడా మనము చెప్పలేని పరిస్థితి. మనసుకి దేహానికి దూరం పెంచిన సందర్భం నుండి ఆత్మీయ ఆలింగనాలు, మాస్కు లేని ముచ్చట్లు, శానిటైజర్లు రాసుకొని కరచలనాలు, మన వారి ప్లేట్లలో నుంచి ప్రేమతో తీసుకునే తినే అన్నం ముద్దలు, ఇలాంటివి ఎన్నో అనుభూతులు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము. కనీసం వచ్చే విద్యా సంవత్సరం నాటికన్నా అందరి పెదవులపై చిరునవ్వులు వికసించాలని ఈ అరివిల్లు కార్యక్రమంతో బడి పిల్లల బతుకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా సార్ ఇక్కడ ఒక యాక్టివిటీ ఉంది సార్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ వీడియో సార్. అందరూ కూడా
మీ వీడియోస్ ని అన్మ్యూట్ చేసుకోండి. కృతజ్ఞత సందేశం డెమాన్స్ట్రేషన్ ఇక్కడ. సార్ అందరు రెడీ ఉన్నారా? మనము మానసిక సంసిద్ధత చేస్తాము ప్రతిరోజు కూడా 2-3 నిమిషాలు. సోమవారం నాడు మాత్రమే 30 నిమిషాలు చేస్తాము, మిగతా రోజులలో 2-3 నిమిషాలు చేస్తాము. ఇతరుల పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండడం. ఓకే సార్, అందరూ కొంచెం అన్మ్యూట్ చేసుకోండి. ఒక చిన్న క్వశ్చన్ ఉంది, దయచేసి వీడియోని అన్మ్యూట్ చేసుకోండి. సార్ మీకు మీ లైఫ్ లో ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఎవరికో ఒకరికి రుణపడి ఉంటాము అని అనుకుంటాము. అంటే మనకి ఎక్కడో ఒక ఆడ వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు, అంటే మన ఎదుగుదలకి కానీ మన జీవితంలో ఎక్కడో ఒక ఆడ వాళ్ళు మనకు సహాయం చేస్తారు. వాళ్ళు ఇప్పుడు తిరిగి కనిపిస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలని అనిపిస్తుంది అందరికీ కూడా. సో అటువంటి వాళ్ళు మీ లైఫ్లో మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలని అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని చాట్ బాక్స్లో, మీరు ఎవరికైతే థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నారో వాళ్ళని చాట్ బాక్స్లో కొంచెం మెసేజ్ పెట్టండి. ప్రతి మనిషి జీవితంలో ఎవరికో ఒకరికి థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం ఉంటుంది, ఆ సందర్భం వస్తుంది. నాగరాజు గారు మై ఫ్రెండ్, అన్నయ్య నా గురువులకి, సుధారాణి గారు మై మ్యాథ్స్ టీచర్ వెరీ గుడ్, నరసయ్య సార్ మా బయో సైన్స్ టీచర్, మై ప్రైమరీ టీచర్, సుష్మా అమ్మ నాన్న మా అన్నయ్య. ప్రతి జీవితంలో ఉంటుంది సార్ అది ఖచ్చితంగా. మై పేరెంట్స్, ఓకే సార్. సేమ్ అదే చిన్న, మీ ఎవరికైతే మీరు కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక 1 వర్డ్ లో చెప్పండి. వీలైతే మీకు టైం లేదు, యాక్చువల్లీ ఒక డ్రాయింగ్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు డ్రాయింగ్ చేయించాలంటే టైం పడుతుంది కాబట్టి ఎటువంటి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారో ఒక 1 వర్డ్ లో చెప్పండి. వారు కలిస్తే ఏ విధంగా మీ ఎక్స్ప్రెషన్, అంటే మీ థ్యాంక్స్ ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. మై టీచర్, మై ఫ్రెండ్స్, మై ఫాదర్, ఓకే సార్. ఇక్కడ నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నాకు ఇన్స్పిరేషన్ గా ఉన్నటువంటి, ఒకసారి ఇక్కడ చూడండి, నాకు నచ్చిన మాట, నన్ను ఇన్స్పైర్ చేసిన మాట, నేను ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు 24 గంటలు దానికోసమే పనిచేస్తున్న క్రమంలో ఒకసారి నాకు చెప్పిన మాట, సార్ నీకు డిఎస్సి పడింది నువ్వు ప్రిపేర్ అవ్వాలి. ఆ సందర్భంలో తాత్కాలికమైన ఆనందాల కోసము శాశ్వతమైనవి దూరం చేసుకోకు. ఇప్పుడు ఇక్కడ నీకు ఈ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో లభించేది తాత్కాలికమే, దీనికోసము నీ శాశ్వతము గవర్నమెంట్ జాబు, దాన్ని దూరం చేసుకోకు అని నాకు ఈ వర్డ్ చెప్పడం ద్వారా కష్టపడి 2006 డిఎస్సిలో జాబ్ సంపాదించడం జరిగింది. ఆయన ఎవరో కాదు, మనందరికి తెలిసిన మాజీ అర్వాపల్లి ఎంఈఓ గారు జిల్లా ప్రసాద్ గారు. నిజంగా 2006 చెప్పినటువంటి ఆ మాటని ఇప్పటి వరకు కూడా నా రైటింగ్ ప్యాడ్ మీద రాసుకుని ఉంటాను. నిజంగా ఆయనకి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఓకే సార్, ఇక్కడ ఒక చిన్న వీడియో ఉంది.
చేశారు అందుకోసం నాకు బాధగా అనిపించింది. మొక్కలు మనకు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి. మొక్కలను నరకరాదు. మొక్కలు నీడని ఇస్తాయి. మొక్కలు పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఇస్తాయి. మొక్కలు నీడ మొక్కలు వర్షాన్ని ఇస్తాయి. మొక్కలు మనకు ప్రాణాధారం. మొక్కలు ప్రతి మొక్క విలువైనదే. ఓకే సార్, ఇక్కడ చూడండి కృతజ్ఞత భావము. ఆ పిల్లవాడు నిజంగా Do you need more leads and, of course, sales in your business? Well, of course you do. And you're in luck because today I'm going to show you how to use... Case study, Sarika. Intamunduko, Gadwala Jilaloni, Gadwala Mandalam PS Kudur Gramam Chennatpanti, G. Akhil, Aidotarathi Vidyarthi, తన స్నేహితులకు మరియు సమాజానికి చెట్టును సంరక్షించడం మరియు మొక్కలను నాటడం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడానికి చొరవ తీసుకున్నాడు. మన పిల్లలు కూడా చాలామంది అలా చేసిన వాళ్ళు ఉంటారు. చెట్టు ఒక పిల్లవాడు ఇరి చేస్తే అలా చెట్టును ఇరవకూడదు. చెట్టు వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి అని ఆ తరగతికి అంటే పాఠశాలలో మాత్రమే కాకుండా ఆ గ్రామంలో ఎక్కడ నాలుగు బజార్లు ఉంటే అక్కడ ఒక లేఖ రాసి పెట్టాడు. ఒక డ్రాయింగ్ షీట్లో రాసి పెట్టాడు. మొక్కల వల్ల మనకి ఎటు చాలా ఉపయోగాలు ఉన్నాయి, వాటిని పాడు చేయవద్దు అని రాయడం జరిగింది. నిజంగా ఈ పిల్లవాడు హరిబిల్లు కార్యక్రమం ద్వారా నేర్చుకున్నటువంటి ఒక నీతి ఇక్కడ ప్రతిస్పందించడం జరిగింది. ఓకే సార్, టైం చాలా అయింది, మిమ్మల్ని ఎక్కువగా తీసుకోవాలి, టైం ఎక్కువ ఏమి ఉంచాను, 2 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది సార్. చాట్ బాక్స్లో టైప్ చేయండి. హరివిల్లు కార్యక్రమంలో కృత్యాలకు వారంలో ఎన్ని రోజులు కేటాయించబడినాయి? చాట్ బాక్స్లో టైప్ చేయండి సార్. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్. మీకు ఎవరైనా కృతజ్ఞతలు తెలిపితే ఏమనిపిస్తుంది? మీరు కృతజ్ఞతలు చెప్పడం కాదు, మీకే ఎవరైనా థ్యాంక్స్ చెప్తే మీకు ఏమనిపిస్తుంది? సాటిస్ఫాక్షన్, హ్యాపీ, ఫీలింగ్ గుడ్, హ్యాపీగా ఉంటుంది, హ్యాపీ టు బి ప్రౌడ్, ఎస్, కొంచెం గర్వంగా కూడా ఉంటుంది, గర్వపడాల్సిన విషయం అది. బాధ, బాధ ఉంటుందా సార్? ఫీల్ ప్రౌడ్, ఓకే, స్మైల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్సెస్. ఎవరైనా ఈరోజు కార్యశాల పట్ల మీ అభిప్రాయం ఏమిటి? ఇలాగే ఇంకొంచెం మంచి పనులు చేయాలని అనిపిస్తుంది, ఇంకొకరికి సాయం చేయాలని ఉంటుంది. వెరీ గుడ్ సార్, మంచి రెస్పాన్స్. ఈరోజు కార్యశాలపై మీ అభిప్రాయం ఏమిటి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్,
అంటే ఈ కృత్య నిర్వహణ క్రమం మనం ఆల్రెడీ ఇంత ముందుకే నేను ఒక సందర్భం చెప్పాను, నిన్న జరిగిన జరిగిన సంఘటన. రేపు పాండమిక్ సిచ్యువేషన్ లో రేపు జూన్ ఫస్ట్ నుంచి ఒకవేళ ప్రారంభమైతే మరి అక్కడ ఎలా మనం పిల్లల్ని రిసీవ్ చేసుకోవాలి అనేది లెవెల్ వన్ వారికి అంటే ప్రాథమిక స్థాయి పిల్లలకి ఒక చిన్న యాక్టివిటీ సార్ అది ప్రజెంటేషన్. ఒకటి రెండు తరగతులకి ఒక చిన్న కృత్య నిర్వహణ ఉంది సార్, వాళ్ళని ఎంజాయ్మెంట్ అంటే ఆహ్లాదకరంగా పిల్లల్ని పాఠశాలకి ఆహ్వానించడం. విద్యార్థులు తరగతి గదిలోకి లైన్ గా వచ్చేటప్పుడు వాళ్ళ గది ముందు ఒక డ్రాయింగ్ షీట్ అంటించి అంటే ఒక బొమ్మతో తయారు చేసిన డ్రాయింగ్ షీట్ అంటించాలి. విద్యార్థిని అదే విధానంలో లోపలికి ఆహ్వానించాలి. నమస్కారం బొమ్మ, ఈ బొమ్మను విద్యార్థి చూపిస్తే విద్యార్థి మరియు ఉపాధ్యాయుడు కూడా పరస్పరం నమస్కారం చేసి లోపలికి రావాలి. ఇది ప్రాథమిక స్థాయి అంటే ఒకటి రెండు తరగతులకి. ఒకవేళ విద్యార్థి ఈ బొమ్మను చూపించాడు అనుకోండి, బొమ్మను విద్యార్థి చూపిస్తే అటు ఉపాధ్యాయుడు ఇటు విద్యార్థి ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ నాట్యం చేస్తూ తరగతి గదిలోకి రావాలి. బొమ్మను విద్యార్థి చూపిస్తే ఇద్దరు ఉపాధ్యాయుడు విద్యార్థి గాలిలోకి చేతులు ఇలా పిడికిలు బిగించి సైగ చేసుకుంటూ లోపలికి రావాలి. ఇది ఒకటి కొంచెం కష్టం, పాండమిక్ సిచ్యువేషన్ లో హైఫై అనేది తాకకుండా దూరంగా ఉండి దూరంగా హైఫైని చేసి విద్యార్థులు లోపలికి ఆహ్వానించాలి. ఈ కృత్యాన్ని మనము కోవిడ్-19 దృష్ట్యా భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించాలి. విద్యార్థులు తరగతి గదిలో ప్రవేశించక ముందే చేతులు శానిటైజ్ చేసుకోవాలి, మాస్క్ ధరించాలి. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం కూడా సప్లై చేస్తుందని ఆశిస్తున్నాను సార్. ఇక ఈనాటి కార్యక్రమమైనటువంటి కృత్యాలు మళ్ళొకసారి మనము రిమైండ్ చేసుకుందాము. కృత్యాలు అనేవి మనకు కొత్త ఏం కాదు, ఇంతకుముందు మనం చేస్తున్నవే. కాకపోతే కృత్యాల నిర్వహణ అనేది ఎలా ఉండాలి అని ఈ మాడ్యూల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఈ మాడ్యూల్ని ఫాలో అయితే చాలా చక్కని ఫలితాలని మనము పొందుతాము. కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ హరివిల్లు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈనాడు ఈ అవకాశం ఇచ్చిన కోర్సు డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ సెషన్ ముగించిందని తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలు సార్. ఈరోజు కృత్యాల ఆధారంగా విలువలతో కూడిన విద్యను అందించడం అనేది ఈ అరివిల్లు కార్యక్రమాన్ని విజయవంతం చేయటం, జాయ్ఫుల్ లెర్నింగ్కు ఏ విధంగా సాధించాలనేది కృత్యాల ద్వారా నిరూపించినందుకు ప్రత్యేక అభినందనలు సార్. ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసి తన అమూల్యమైన సందేశం ఇచ్చిన జిల్లా విద్యాశాఖాధికారి గారికి మరియు ప్రతికూల పరిస్థితులలో ఎలా ఐకమత్యంగా లక్ష్యాలను సాధించాలో మనకు లీడ్ ఇండియా ప్రోగ్రామ్ ఒక వీడియో ద్వారా చూపించి రేపు మన పాఠశాలలో కూడా ఇదే రకంగా ఈ అరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ను ప్రతి ఉపాధ్యాయుడు సాధించేటందుకు వారి యొక్క ఇన్స్పిరేషనల్ స్పీచ్ ద్వారా మరలా ప్రేరేపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమం ఈరోజు కార్యక్రమానికి సంబంధించి మన ఉపాధ్యాయుల నుంచి ఒక పోల్ క్వశ్చన్ సార్, నాగన సిలబస్ మీద ఒక క్వశ్చన్, ఒక పోల్ క్వశ్చన్ స్టార్ట్ అయింది. హరివిల్లు కార్యక్రమంలో విద్యార్థులు ఎన్ని రోజులు కేటాయించారు? హరివిల్లు కార్యక్రమము ఎవరికి ఉద్దేశించారు?
Okay, sir. 210 out of 322. Samir, continue, sir. Chala mandi andarikandaru participate ayyaru sir. Dhanyavadalu. Ee karyakramamlo ee roju sessionku sambandhinchi tana abhiprayalu teliyajeyalasindiga upadhyayunchi korutunnanu sir. Upadhyayunchi hand raise cheyandi. Hand raise chesthe నమస్తే సార్, వినపడుతుందా? ఓకే, కంటిన్యూ. అనేటి కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, విలువలలో ఒకటి ప్రశ్నించే విలువ కూడా ఉండాలి అనేది నాకు అనిపిస్తుంది. ప్రశ్నించే విలువ అన్నప్పుడు ప్రశ్నించే తత్వం అండి, అది విలువ కాదు. తత్వం కూడా ఒక విలువ కింద తీసుకోవాల్సిన అవసరం ఉంది అని నా భావన సార్. వాస్తవానికి ఏంటంటే, మీరు రికార్డింగ్ చేసిండ్రు, ఒక సెషన్ ప్రారంభమే లేట్ అయింది. ఒక ఆర్పి ఎంత సమయం కేటాయించాలి అనేది నిర్ణయం జరిగిందా? ప్రతి కార్యక్రమంలో ఉంటుంటాయి, మనం పర్సనల్ గా మాట్లాడుతున్నాం. లేదు లేదు, మా వ్యూస్ కూడా చెప్పాలి కదా సార్. మేము అనేది ఏంటంటే, ఒక ఆర్పీకి ఎంత సమయం కేటాయించాలి అనేటువంటిది మీరు చేసుకున్నారా? రికార్డింగ్ ప్రకారం అంత అవుతుందా? రెండోది, మేమనేది ఏంటంటే, ఐదు గంటల వరకు అందరూ ఏది బాగుంది బాగుంది అని చెప్పిన వల్ల 526 మందికి అటెండెన్స్ పడిపోయింది. ఇప్పుడు అందరం ఉందాం, 5 తర్వాత 5:30 కూడా ఉందా ఉన్న వాళ్ళు లేకుండా పోతున్నటువంటి సందర్భం కూడా ఉంది కదా. సమయానికి ప్రారంభించుకోవడం, మాస్టర్ గారు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్, ఏఆర్పికి ఆర్పికి ఎంత సమయం కేటాయించడము అనేటువంటి కూడా ఉండాలి అనేది నా అభిప్రాయం. చిన్న చిన్న సబ్మిషన్ ఏంటంటే, స్టేట్ ఆర్పీలను అడిగాము, 2.5 అవర్ అనేది ఒక మినిమం అండి. అది ఒక్కోసారి అది సరిపోదు అని చెప్పి చెప్పడం జరిగింది. మా డిస్కషన్ లో 2.5 గంటలు అనుకోకండి సార్, అది మనం మంచి స్పిరిట్ తో పోతున్నారు ఆర్పీలు. లేదు లేదు లేదు, సమానమైనటువంటి ఆర్పీలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలి. ఒక ఆర్పీకి ఎంత సమయం కేటాయిస్తారో ఆ సమయంలో వాళ్ళని చెప్పి, వారిద్దరు కోఆర్డినేషన్ సార్, వారిద్దరు కోఆర్డినేషన్ తో పోతారు. అందుకే కృష్ణవేణి గారు అడిగారు సార్ ను, సార్ మరి మీకు టైం సరిపోతుందా అని అడిగి, వారిద్దరు మ్యూచువల్ గా స్క్రీన్ మీదే కదా సార్ మాట్లాడుతారు. ఇప్పుడు స్క్రీన్ మీద మా అట్లెట్లు ఉంటుంది సార్. ఇప్పుడు ఒక వాళ్ళకి ఎంత సమయం అనేటువంటిది మాకేమన్నా, వారిద్దరు కోఆర్డినేషన్ సార్, అది వాళ్ళకి టాపిక్ ఇచ్చాం, వారిద్దరు కోఆర్డినేషన్ అంతే. నిన్నటికి ఈ రోజుకి మనకు 3 నిమిషాలు అండి, కొద్దిగా ఓపిక పట్టండి. రిక్వెస్ట్ ఓపికగా కాదు సార్, మేమనేది ఏంటంటే, మీరు కూడా మాట్లాడుతున్న క్రమంలో కృష్ణవేణి గారికి మీరు సమయం ఇచ్చే ముందు మిమ్మల్ని మాట్లాడమని ఆ కోర్సు డైరెక్టర్ శాంతయ్య గారు అడిగింది. మీరు అప్పుడు మాట్లాడకుండా డిఈఓ గారి సమక్షంలోనే 3 వీడియోలు చూపెట్టు, మీరు అంటున్నట్టుగా డిఓ వచ్చిన విషయం నేను గమనించలేదు. డిఓ గారికి వాస్తవానికి సమయం ఇవ్వాలి, ఎందుకంటే 4-5 రోజులు. ఐ డిడ్ంట్ నోటీస్ వెదర్ డిఓ జాయిన్ సార్, సార్కి ఇవ్వాలి సమయం. ఆ సమయంలో మీరు కూడా అంత సమయం సార్ జాయిన్ అయిన విషయం మనకు తెలియదండి. అక్కడ సార్ జాయిన్ అయిన విషయం మనకు తెలియదు. జాయిన్ అయినారు వస్తున్నారు అన్నప్పుడే మీరు తీసుకున్నారు ఆ సమయం? లేదు లేదు లేదు, ఐ డోంట్ నో. ఆ వీడియో అయిపోయాక డిఓ గారు వచ్చారు. మీరు మీరు రికార్డ్ పరిశీలించండి. లింగయ్య సార్,
మీరు చెప్పింది సూచన సరియనే, కాకపోతే ముందుగానే మనం ఆర్పీలతో డిస్కస్ చేసినాం అనేది కూడా మాకు తెలియాలి. వాళ్ళ అండర్స్టాండింగ్ లో కొంచెం వెనక ముందు అయింది, కానీ నా అభిప్రాయం ఏంటంటే వెనక ఆర్పీకి సమయం సరిపోలేదని మా అభిప్రాయం సార్. రికార్డింగ్ మీరు మళ్ళీ పరిశీలించండి. మనకు ఫస్ట్ ఆర్పి కృష్ణవేణి మేడం కొంత టైం ఎక్కువ అవుతుంది సార్, కంటిన్యూ చేయనా అంటే చేయండి, నేను అడ్జస్ట్ చేస్తానే మాట అన్నా. ఓకే మేడం, ఆ మాట అన్నది కానీ అప్పటికే 3:55 అయింది, తెలియని పరిస్థితుల్లో సరే మేడం అన్నారు సార్. లేదు సార్, ఇక చాలు, ఈ వ్యూ మీరు ఇచ్చిన సూచనలన్నీ కూడా సూచనలు మాత్రం పరిగణలోకి తీసుకోరు, ఇది మాట్లాడాల్సిన అంశం కాదు అని సార్ అన్నది. అదేం లేదు, సిలబస్ కూడా ఎక్కువ సార్, అది ఎంత సమయం అనేది మీరు కంపల్సరీ అడగండి ఇవ్వండి అనేది మా సలహా సార్. క్రిటికల్ టాపిక్ సార్, అది గుర్తించాలి. సూచన తీసుకుందాం సార్, లింగయ్య సార్ మీ అమూల్యమైన సూచనను పాటిద్దాం. అలాంటిది ఏం లేదు, ఇంట్లో అందరికి ప్రాతినిధ్యం ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్ రేజ్ చేసిన వాళ్ళందరికీ నేను అన్మ్యూట్ చేస్తా, అన్మ్యూట్ చేసుకోమని చెప్పండి. బి రమేష్ ఈటూరు, బి రమేష్ ఈటూరు, విజయలక్ష్మి గారు నమస్కారం సార్ అందరికి. సార్ మన పాఠశాలలోకి వచ్చిందే పేద మధ్యతరగతి విద్యార్థులు, ఆ విద్యార్థులకు స్లోగా అర్థమయ్యే విధంగా అభ్యాసం చేసే వాతావరణాన్ని కల్పించేందుకు ఈ అడవిలు కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం. అదే విధంగా విద్యార్థులకు కథలు, పాటలు, ఆటలు, కృత్యాలు బొమ్మలతో చెప్పే విధంగా మన పిల్లలు ఆసక్తికరంగా నేర్చుకోగలుగుతారు. అదేవిధంగా బాల్య దశలో ఉన్న పశువులు కలిగిన కల్మశులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను నైతికంగా నేర్పిస్తే వారి మనసులో నాటుకొని అభివృద్ధి చెందగలరని నా అభిప్రాయం. ఈ విలువలను పెంపొందించేది ఈ చక్కటి ఈ అడవిలు కార్యక్రమం వల్ల బాల్య దశలో ఉన్న విద్యార్థులకు చక్కటి వరం అనుకుంటున్నాం. ఈ ప్రతిరోజు చేసే 1 అర్ధగంట ఈ అడవిలు కార్యక్రమం వల్ల వారి యొక్క మనసు ఏకాగ్రత కలిగి ప్రతి విషయాన్ని సులువుగా అర్థం చేసుకోగలదు. ఉపాధ్యాయులు ఈ మంచి కార్యక్రమాన్ని తమ పాఠశాలలో అమలు చేస్తే విద్యార్థులు ఆదర్శాన్ని పెంపొందించవచ్చు, అలాగే నమోదును పెంపొందించవచ్చు అని నా అభిప్రాయం. ఈ నాలుగులో ట్రైనింగ్ చాలా చక్కటి చక్కటి విషయాన్ని మాకు అందించారు. ఈ అడవిలు శిక్షణ కార్యక్రమం విద్యార్థుల జీవితంలో రంగుల అడవిలుగా మారాలని అందరికి నమస్కారం సార్. అందరికి నమస్కారం సార్. ఈరోజు హరివిల్లు కార్యక్రమం చాలా బాగుంది సార్. దీంట్లో మనం 3 డేస్, గత 3 డేస్ నుంచి విలువల గురించి మనం వివరించుకుంటున్నాం సార్. అయితే మనం వివరు మనం విలువలు పతనమవుతున్నాయని మనం 3 డేస్ చెప్తున్నాం. ఈరోజు ఒక మనం కొత్త విషయం కూడా ఒకటి చెప్పుకున్నాం సార్, అసలు విలువలు ఎందుకు పతనమవుతున్నాయి, అసలు కారణాలు ఏంటి అనేది కూడా మేడం గారు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. దానికి 4 సిచ్యువేషన్స్ కూడా చెప్పారు. అయితే మనము పాఠాలు చెప్పేటప్పుడు కానీ రేపోయే హరివిల్లు మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా ఆ కారణాలను కూడా మనం దృష్టిలో ఉంచుకొని మనం ఈ విలువలు బోధించవలసిన అవసరం ఉంది సార్. ఇకపోతే మరి కృష్ణవేణి గారు కానీ నాగన్న గారు కానీ చాలా బాగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యలో డిఇఓ గారు వచ్చి వారు కూడా వారు ఇన్ఫర్మేషన్ని చాలా బాగా చెప్పారు సార్. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. తుంగతుర్తి నుంచి అనుమల శ్రీనివాస్ సార్. అందరికి నమస్కారం సార్. సార్ నమస్కారం, వినపడుతుంది సార్? వినపడుతుంది సార్, చెప్పండి సార్. ఓకే సార్, ఇంత చక్కటి ప్రోగ్రామ్ ని మా ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందిస్తున్నందుకు మీ అందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంత మంచి కోర్సు, ఇంత మంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాం కదా, పాఠశాల సమయంలో 30 నిమిషాలు అనేది కొంచెం తక్కువగా సమయం అనిపిస్తుంది. అయితే ఈ అరివిలు కార్యక్రమం డిజైన్ చేసినప్పుడు వాళ్ళు 30 నిమిషాలను కేటాయించారు కదా, దాన్ని పాఠశాల సమయంలో 30 నిమిషాలకు బదులుగా ఇంకా కొంచెం ఎక్కువ సమయం పెంచితే ఎలా ఉంటుంది అనేది నా ఒక అభిప్రాయం సార్.
ఒకసారి మీరు దాని గురించి ఏమన్నా చెప్పగలుగుతారా సార్? అది మనం వారం రోజులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం కదా, దీనికి ప్రశ్నకు జవాబు అనేది లేదు. మనం విద్యార్థిని రంజింపజేసేటందుకు, మనం పూర్తి స్థాయిలో మన కంట్రోల్లో తీసుకుంటూ విలువలు పెంచేటందుకు తీసుకునే కార్యక్రమం కాబట్టి ఒక 5-10 నిమిషాలు ఎక్కువైనా తక్కువైనా దానిలో వచ్చే నష్టం ఏం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మళ్ళీ అది మనకు షెడ్యూల్ ఉంటుంది కాబట్టి 30 నిమిషాల కన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది అనేది మంచి విలువలు. ఆ తర్వాత వాళ్ళలో అది తప్పకుండా అవసరం. విద్యార్థుల్లో కోల్పోతున్న నేటి సమాజంలో కోల్పోతున్న విలువలు మనం పెంపొందించాలంటే సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ కే నాగయ్య మధిరాల గోరెంట. హరివిల్లు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికి ధన్యవాదాలు. చాలా బాగుంది వేసవిలో హరివిల్లు, నిజంగా కూడా బాగుంది. చిన్న సూచన సార్, మన ఏఎంఓ గారు ఏం చెప్పారంటే ప్రైమరీ లెవెల్లో పాఠ్య ప్రణాళికను తయారు చేయడానికి గెజిటెడ్ మాస్టర్స్ తర్వాత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ప్రైమరీలో ప్రైమరీ టీచర్కి తెలిసిన పాఠ్య ప్రణాళిక వాళ్ళు వాళ్ళ ప్రైమరీ టీచర్స్ మాత్రమే ఎగ్జిక్యూటివ్స్ మాత్రమే వాళ్ళు వాళ్ళనే ప్రణాళిక సమర్థవంతంగా చేస్తారు. ప్రైమరీ టీచర్స్లో కూడా చాలామంది ఉన్నతమైనటువంటి ప్రణాళిక వేసే వాళ్ళు ఉన్నారు సార్. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, మీ సూచన నేను అక్కడ కవర్ చేయలేకపోయినా, కాకపోతే ప్రైమరీకి మీరే ఇన్వాల్వ్ అయి చేయాల్సి ఉంటుంది. గతంలో ఎస్ఆర్జీలు చేసినటువంటి ప్రణాళికలన్నింటి కూడా ఎడ్యుటీస్ రిసీవ్ చేసుకోలేదు సార్ సరిగా, ఎందుకంటే పైనుంచి కిందికి వచ్చే వరకు స్థాయి మారిపోతుంది. చెప్పలేకపోయిన స్క్రీన్ మీద గానీ మిమ్మల్నే ఇన్వాల్వ్ చేసి 1-2 1-2 తరగతులు ఒక గ్రూప్ సార్, 3-4-5 తరగతులకు ఒక గ్రూప్ గా భావించి ఆ 2 గ్రూపులకు సంబంధించి కాంటెంట్ కాన్సెప్ట్ మీ ద్వారా డెవలప్ కావాలి సార్. నా ఉద్దేశం అదే సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, బాగుంది సార్. సార్ నమస్తే సార్. సార్ వినపడుతుందా సార్? సార్ సార్ ప్రోగ్రామ్ అరవింద్ ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్. అయితే నాది ఒక చిన్న సూచన సార్, ఆల్రెడీ మన ప్రాథమిక పాఠశాలలో గీజుబాయి పిల్లల మీద ప్రయోగం చేసినటువంటి గీజుబాయి శాస్త్రవేత్త ఒక 16 వాల్యూమ్స్ పుస్తకాలు మన పాఠశాలలో అందుబాటులో ఉన్నాయి సార్. వాటిని కూడా ఉపయోగిస్తే పిల్లలకు ఎలాంటి విలువలు నేర్పచ్చు, సొసైటీకి ఎలాంటి విలువలు నేర్పచ్చు, మన పల్లెకు వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి విలువలు కలిగి ఉండాలి అనేటువంటిది చాలా చక్కగా గీజుబాయి గారు, బెర్నాండ్ షా గారు చాలా చక్కటి పుస్తకాలు మన పాఠశాలలో ఉన్నాయి సార్. వాటిని వినియోగంలోకి తెస్తారని ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మదర్ సార్. మనకు అడిషనల్ రీడింగ్ అనేది ఎప్పుడైనా ఉంది లైబ్రరీ, దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఆనంద్ భాస్కర్ మాలిపురం. సార్ నమస్కారం. ఈ అరవిల్లు కార్యక్రమం నిర్వాహకులందరికీ అభినందనలు, మరి నమస్కారం. అయితే ఇంత టైం అయినా కూడా డిఓ గారు చెప్పాడు టైంతో అవసరం లేదు, మన కార్యక్రమం చేయడమే గొప్ప అని చాలా మంచి సందేశం ఇచ్చిన డిఓ గారు కూడా. అయితే మన ఆర్పీలు కూడా ఇంత ఓపికతో, కృష్ణవేణి మేడం చాలా ఓపికతో అన్ని విషయాలు బాగా చెప్పింది. నాగన్న సారు ఇంకా టైం ఉంటే చెప్పాలనే చాలా ఆయన కుతూహలం బాగుంది, కానీ ఆ టైం లేక ఇంకా అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు. ఆయన అన్ని అంటే చేయాలనే హృదయం ఉంటే ఒక అర్ధగంటే కాదు, మా ఇంకోసారి చెప్పిండు 1/2 గంటలో ఇవన్నీ అవుతాయా సార్ అంటే అర్ధగంటే కాదు, మనం మన మన దగ్గర పిల్లవాడు ఉదయం 9 గంటల నుండి 4 గంటల దాకా ఉంటాడు. ఆ టైంలో ఎప్పుడైనా మనం మధ్యాహ్నం భోజన టైంలో అయినా, పాఠం చెప్పే టైంలో అయినా, ఏ టైంలో అయినా మన విలువలు మధ్య మధ్యన వచ్చిన పాఠంలో ఆ విలువల్ని
చెప్పుకుంటూ ఇట్లా చెప్పుకుంటూ పోయేదే అది అది ఎప్పుడు నిరంతరం జరిగేది. తల్లిదండ్రుల పట్ల ఎట్టుండాలి, సమాజం పట్ల ఎట్టుండాలి, ఇవన్నీ కూడా విలువలు నేర్పించుకుంటూ పోతే చెప్పాలనే తపన ఉపాధ్యాయంలో ఉంటే ఎప్పుడైనా చెప్పవచ్చు, అర్థం అంటేనే కాదు అయితే అని నా ఉద్దేశం సార్. జీవో గారు చాలా మంచిగా చెప్పిడు, ఆర్పీలు కూడా అందరూ మంచిగా ఇంకా రోజు రోజుకు మంచిగా చెప్పుకోబోతున్నారు. ఇది ఈ కార్యక్రమాన్ని ఇంత చేసినా కూడా పాఠశాలలో దాన్ని అమలు పరిస్తే విద్యార్థుల పట్ల అంటే మనకు వచ్చే దగ్గర మన మన పాఠశాలకు వచ్చే పిల్లలు చాలా వెనకబడి ఉంటారు, పేదరికంలో ఉన్న వాళ్ళు అన్ని తల్లిదండ్రులు పట్టించుకొని పిల్లలే వస్తారు కాబట్టి వాళ్ళని దగ్గర చేర్చి మనం చేయవలసి ఉంటుంది. కాబట్టి పిల్లలంటే పెరిగే మొక్కలు వాళ్ళ వాళ్ళ ఆలనా పాలన చూసే తోటమాలడే ఉపాధ్యాయులు అని వివేకానంద స్వామి చెప్పాడు. అయితే ఇవన్నీ కూడా మనం తీసుకొని విద్యార్థులకు పేద విద్యార్థులకు మనం సేవ చేస్తే భగవంతుడు కూడా మనకు సేవ చేస్తాడనే నమ్మకంతో ఉపాధ్యాయులు అందరూ దీన్ని ఆచరించి పిల్లలకు అందరికీ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సమాజంలో వాళ్ళ విలువలు నేర్పాలని కోరుకుంటూ నా సూచన చాల ఇంతకు నెక్స్ట్ తుంగతుర్తి నుంచి వెలుగుపల్లి స్కూల్ పోతురాజు తుంగతుర్తి నుంచి హ్యాండ్ రైజ్ చేశారు. లేకపోతే నెక్స్ట్ నమస్కారం సార్. నమస్కారం సార్, నేను ఎంపీపీఎస్ వెలుగుపల్లి తుంగతుర్తి సార్. నేను సార్ ఈ చక్కటి హరివిల్లు కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఏమో జనార్దన్ రావు గారికి, అదేవిధంగా ఎంఈఓలు బాలునాయక్ గారికి, శాంతయ్య గారికి, లింగయ్య గారికి, రామనాయక్ గారికి, అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చినటువంటి పబ్బతి వెంకటేశ్వర్ల గారికి, ఐదమైన సీన్ గారికి మరియు ఉరుముట్టి గారికి. గత 4 రోజులుగా మేము కార్యక్రమం చక్కగా వింటున్నాం సార్. మాకు మొదటి రోజు చెప్పినటువంటి శ్రీనివాస్ గారు, విప్లవ్ గారు, 2వ రోజు నాగరాజ్ గారు, సైదుల్ గారు, లక్ష్మణ్ రావు గారు, ఎల్ఐ గారు, ఈరోజు ఇచ్చినటువంటి కృష్ణవేరు గారు, నాగన్న సార్ గారు చాలా చక్కగా వివరించారు. అయితే మన భారతీయ జీవన విధానంలో జైన బౌద్ధ కాలం నుండి కూడా ఈ మానవతా విలువలు ఉన్నాయి సార్. మన ఈ గ్లోబలైజేషన్ వలన మనకు జరిగిన నష్టాల్లో విలువలు కోల్పోవటం అనేది ఒకటిగా నేను భావిస్తున్నాను సార్. దాన్ని మనము పూర్తి చేయాలంటే ఈ హరివిల్లు కార్యక్రమం ద్వారా మనము పూర్తి చేస్తామని మేము అనుకుంటున్నాం సార్. ఇంకొక విషయం ఏంటంటే ఈ హరివిల్లు కార్యక్రమం మేము మా తొంగుతుర్తి మళ్ళీ టీచర్ అందరం కూడా అందరం చక్కగా వింటున్నాం సార్. ఖచ్చితంగా వింటున్నాము, మేము మిమ్మల్ని మోసం చేయటం లేదు, మేము వింటున్నాం మేము ఈ కార్యక్రమము. ఎందుకంటే అక్కడ ఆన్ చేసి అటు ఇటు పోవటం అనేది జరగలేదు సార్. మేము మమ్మల్ని మోసం చేసుకుంటూ మేము మిమ్మల్ని మోసం చేయట్లేదు సార్. మీరు ఇచ్చే కార్యక్రమాన్ని మేము మా పాఠశాలలో 100% అమలు పరుస్తామని మేము మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మేము ఆ విధంగా ఏమి భావించట్లేదు. అటెండెన్స్ గురించి కూడా ఎవరిని మేము ఇబ్బంది పెట్టట్లేము. మనం స్వచ్ఛందంగా అటెండ్ అయ్యి రేపు స్కూళ్ళల్లో సక్సెస్ చేసేటందుకోసమే దీన్ని వాలంటరీగా నిర్వహిస్తున్నాం తప్ప నిర్బంధం ఎవరిని పెట్టట్లేము. మీరు చూస్తున్నారు రోజు కూడా పూర్తి స్వేచ్ఛ ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు ఉంది, ఆర్పీలకు ఉంది. దయచేసి అన్యగా భావించవద్దు. నెక్స్ట్ ఆనంద్ భాస్కర్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఈ మన ఈ ప్రోగ్రామ్ లో ఈరోజు డిఓ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. డిఓ గారు మంచి సూచన, వారి యొక్క ఎక్స్పీరియన్స్ని. వారు ఏమన్నారంటే అడ్డగ్ని తొలగించి సాఫీగా వెళ్ళాలి, పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులందరూ ఐక్యతతో విజయం సాధించాలని చెప్పి వారి అనుభవం చెప్పడం జరిగింది. చాలా మంచి సూచన చెప్పారు, సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ. ఈరోజు ఆర్పీలుగా చేసినటువంటి కృష్ణవేణి మేడం గారు అయితేమి, మన్నూరు నాగన్న గారు అయితేమి, మంచి మంచి కృత్యాలను వారు సేకరించి సేకరించి వాటిని డిస్ప్లే చేసి వాటి ద్వారా ఎక్కువగా విషయాన్ని అర్థమయ్యే విధంగా చెప్పినందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆనంద్ భాస్కర్ సార్. చివరగా లింగరాజ్ సార్ చందుపట్ల నదిరాల నుంచి లింగరాజ్ సార్. లింగరాజ్ సార్ ఓకే సార్. మన ఎంఈఓ బాలు సార్ గారు ఈ కార్యక్రమానికి వందన సమర్పణ చేయాల్సిందిగా కోరుతున్నాను.
ఎంఎవర్ ఓకేనా సార్ రైట్ నాలుగవ రోజు హరివిల్లు శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు డివో గారు మన సమావేశాన్ని ఉద్దేశించి ఉపాధ్యాయులందరికీ అందరినీ కూడా ప్రేరణ ఆసక్తి నింపే విధంగా వారు సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది సార్. ముఖ్యంగా డివో గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఆర్పిఎల్గా వ్యవహరించినటువంటి కృష్ణవేణి మేడం కానివ్వండి, నాగన్న సార్ కానివ్వండి, మరి వారు ఈరోజు మాడ్యూల్స్లో ఉన్నటువంటి యొక్క విషయాలు, అదేవిధంగా వారు వ్యక్తిగతంగా పర్సనల్గా తయారు చేసుకున్నటువంటి విషయాలు కూడా పీపీటీల ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది సార్. ప్రోగ్రాము మరి 5:30 కావస్తున్నప్పటికీ కూడా ఉపాధ్యాయులందరూ కూడా వేచి చూసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ముగిసిందిగా ప్రకటిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్ అందరికీ.